కేసీఆర్ గారు సర్కారు ఉన్నప్పటికీ కూడా అసలు ఏ ఎలక్షన్ పెట్టినా కూడా ఇక్కడ గెలిచే అవకాశం లేదు. నేను తప్పితే ఇంకెవరు గెలవరు ఆ పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి మీరు ఇది ఎలా సాధ్యమైంది? అసలు నామినేషన్ వేసిన నాడే అంటే మీరు ఏమైనా టార్గెట్గా ఉండి ఏమైనా మీ పైన దాడులు కానీ ఏమైనా జరిగే మా ఎవరైతే ఊర్లో హెరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళ మీద అటాక్ చేస్తే పబ్లిక్ మాకు అట్రాక్ట్ అవుతుందనే ఆలోచన ఉన్న వాళ్ళకి పోయినారు. తనయుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అదే సంబంధాలు కొనసాగిస్తున్నారు. మీ పెద్ద కుమారుడు యొక్క డెంటల్ క్లినిక్ ఓపెనింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే యాక్చువల్గా నాగం మీద ఆయనకు బాగా నెగటివ్. ఊరికి రాజశేఖర్ రాజశేఖర్ రెండు సాగం జనార్దన్ రెడ్డి గారి ఉన్న ద్వేషం మీపై ప్రేమగా మారింది రాజశేఖర్ గారు. ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే నాకు ఆయనకు పరిచయం లేదు. తన అనుకున్నోనికి ఏదైనా చేస్తారు. ఈజ్ ద కరెక్ట్ పాలిటీషియన్. అంటే ఏ ప్రాతిపదికన అప్లై చేశారు మీరు అప్పుడు? మీకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు, ఎవరు లేరు, ఎట్లా పోయారు అంతవరకు? 99లో టికెట్ ఇవ్వలేదు ఇండిపెండెంట్ తరపున. 2004 వస్తే టీఆర్ఎస్కి వెళ్ళి 14 అంతా ఓడిపోయినాను. 2009లో జిల్లా పరిషత్ చైర్మన్గా మళ్ళీ కాంటాక్ట్ చేసినాను. నాకే టికెట్ ఇచ్చింది, అది ఫస్ట్ టైం కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అప్పుడు మా కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే కాంగ్రెస్ అని కన్నం పెట్టరు, అపోజిషన్ కన్నం అంటే మా పార్టీలు మమ్మల్ని గెలవకూడదు అనుకుంటారు. కన్నా తెలంగాణ తెచ్చింది కరెక్టే కానీ కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్పుకోలేకపోయారు. నేను చెప్పుకోకూడదు కాదు, మా పెద్ద నాయకులు నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అన్నట్లు బంగారు తెలంగాణ ఉందా అంటే ఎక్కువ చెప్తారు తక్కువ పనిచేస్తారు ఉన్న వాస్తవం మాట్లాడుతున్నారు. నేను అండ్లో ఉన్నా కానీ ఉన్న వాస్తవం అనవసరంగా లేనివి చెప్పి గొక్కునేది తప్ప వేరే. నాగం జనార్దన్ రెడ్డి గారితో మీకు టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు విభేదాలు వచ్చాయి? ఆయన విభేదించి ఎందుకు బయటకు వచ్చాల్సి వచ్చింది? మనిషి కొంచెం మొండి తను చెప్పింది వినాలి అనే భావతో ఎన్టీ రామారావు గారు డైరెక్ట్ చెప్పిండు, రెడ్డి గారు మీరు చేస్తే మీరు చేయండి, లేకపోతే మేము ఎవరికి వెళ్ళినా మాకు తెలుసు మేము ఇచ్చుకుంటామని. ఆయన కొంచెం రూఢిగా మాట్లాడడం, మీకు ఎవడు ఓట్లేస్తాడు, మీకు మీరు భూస్వాములు మీకు ఓట్లేస్తారు ఆ చేస్తారని కొంచెం రూఢిగా మాట్లాడితే డిఫర్ అయిపోయింది. ఎప్పుడైనా మీరు జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత, మీరు జెడ్పీ చైర్మన్ కావడానికి జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత కూడా నాగం జనార్దన్ రెడ్డి మీకు బాగా సహకరించారు అంటుంటారు? ఇప్పుడు నాగం జనార్దన్ అంత బోగస్ మాటలు ఎవరు మాట్లాడతారు? 2004లో రాజశేఖర రెడ్డి గారిని సీఎం కాకుండా చేయాలని జైపాల్ రెడ్డి గారు డిఎస్ఆర్ గారు చాలా ప్రయత్నించారని, కారణం ఏంటి అసలు ఆయన సీఎం ఎందుకు కాకూడదు అనుకున్నారు? వీళ్ళు కావాలి కదా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు కాళ్ళు గుంజటం ఎక్కువ. మీరు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారికి విన్నవించినా లేఖ ఇచ్చినా ఇంత చేసినా కూడా మీ మాటని పక్కన పెట్టి నాగం జనార్దన్ రెడ్డిని తీసుకోవడం వెనక ఉన్న అంతరం ఏంటి? అసలు దీని వెనక కారకులు ఎవరు అనుకుంటున్నారు? నేను చెప్తున్నా దానికి, దానికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. జయపాల్ రెడ్డి సాబ్కు వీళ్ళు ఎవరికి పనిచేయరు, ఒక కాన్సిస్టెన్సీ ఉండదు, ఒక కార్యకర్త ఉండడు, ఒక కమిట్మెంట్ ఉండదు, ఒక డెవలప్మెంట్ ఆలోచన ఉండదు. కేంద్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలానికి పెద్దపీట వేస్తారు కదా. అదృష్టానికి ఇంగ్లీష్లోకి మంచిగా మాట్లాడతారు, మేము మాట్లాడలేము కదా. ఆయన దగ్గర డిక్షనరీ చూసి మాట్లాడే పరిస్థితి మాకు లేదు. ఆయనకు సింపతి ఉంది ఫిజికలీ అండ్ క్యాన్. జయపాల్ రెడ్డి గారికి అంత సింపతి ఉన్నప్పుడు ఆయనకి సింపతి అంటే అటువంటి వ్యక్తి వస్తే మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఏదో హల్చల్ అవుతుందని ఆలోచన చేసి ఇచ్చారు. గ్రాస్ రూట్లో ఏం లేదు. ఏం లేదంటారా, ఆయన క్యాడర్ మొత్తం పోయింది. నాగర్ కర్నూలు అంటే అందరికి గుర్తుకొచ్చేది నాగం జనార్దన్ రెడ్డి గారు. అలాంటి నాగం జనార్దన్ రూట్ లెవెల్లో క్యాడర్ లేదంటారా? ఉన్న క్యాడర్ మొత్తం టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది. ప్రిన్సిపల్గా పొలిటికల్ ఉన్నాడు కొంపలు అమ్ముకుంటారు తప్ప ఇన్కమ్ ఉండదు, ప్రాపర్టీస్ ఫైనాన్స్ కావు. ఆయన ఆస్తులు రెట్టింపు అయ్యాయంటారా? రెట్టింపు కాదు, వందలకి వెళ్ళిపోయినాడు. నీ పిల్లలను తీసుకురా, నా పిల్లల్ని తీసుకుని వస్తా, ఇద్దరం ప్రమాణం చేస్తాం. రాజకీయంగా నేను తినలేదని నువ్వు చెప్పు, నేను చెప్తా, ఇద్దరం చెప్పు. మిమ్మల్ని అవినీతి పరుడు అని అంటున్నాడు కదా మీడియా ముందు. నన్ను అన్నాడు అనే ధైర్యం కూడా లేదు, మీరు ఏడకూడదు అనే నన్ను అన్నాడు అంటే సస్తాడు. దామోదర్ రెడ్డి చాలా అవినీతి పరుడు అంటే బయటికి కనిపించడం, అతని సన్నిహితుల వద్ద మీడియాతో పిచ్చాపాటి కూర్చొని కూడా మాట్లాడాడు అనేది మాకు తెలిసిందనమాట. ఓకే, ఆయన ఒక్క మాట అన్నాడంటే
కరప్షన్ చేసి అంటారే రాజకీయ నాయకులు, నేను అవినీతి వరం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజకీయాలకు దూరం ఒకరన్నయ్యారు అట్లా రాజకీయాల్లో? అందరూ చేసి నాకు అనవసరం, అందరిలా మీరు చెప్తున్నారు కదా. నేను కాన్సెప్ట్లో రాజకీయాలకు వచ్చినాను. ఇప్పుడు ఎంక గుంత దూడం పొలిటికల్గా ఎప్పటికీ ఏమన్నా గుంత దూడాలనే ఆలోచన మాకు లేదు. డికే అన్న గారు ఫాలోవర్స్గా ఉన్నారు మీరు, ఆమె మద్దతు మీకు పూర్తి స్థాయిలో ఉంది. ఉన్నప్పటికీ కూడా డికే అన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా మీరు ఎందుకు పార్టీ మారారు? ఆ ఈక్వేషన్స్ ఏంటో వివరిస్తే బాగుంటుంది. పొలిటికల్గా చెప్పలేదు, ఎందుకంటే అది మా బజార్ లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికి ఇబ్బంది? మీకు ఆయనక? నాకే ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది? ఇప్పుడు ఈసారి తెలుస్తుంది కదా ఆయన ఎట్లా గెలుస్తాడో, చూస్తాను కదా నేను కూడా. అంటారా గెలవలేదు అంటారా? 100% గెలవాడు. ఎలా చెప్తారు మీరు గెలవలేదు? చెప్తే కదా ఆయన క్యాడర్ లేదు, మా కాంగ్రెస్ క్యాడర్ మీద డిపెండ్ అయ్యాడు. ప్రజల సైకాలజీ అప్పుడే పది కట్టేశారు మీరు. 100% అండి, అప్పుడే తెలిసిపోతారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇంకా ఎవరెవరి మీద ఈ కుట్ర జరుగుతుంది? ఇప్పుడు చెప్తున్నా కదా కొల్లాపూర్లో హర్షవర్ధన్ మీద అయింది. టీఆర్ఎస్ నుంచి ఎలాంటి హామీ వచ్చింది అంటే పార్టీ మారడం వల్ల ఏమైనా సూట్ కేసు ఏమన్నా ఇచ్చారా, లేకపోతే భవిష్యత్తులో ఏమన్నా పదవులు? పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్, ఇప్పుడు నేను నాగం నోడగొట్టాలనుకుంటే జనార్దన్ నాగం మరి జనార్దన్ని గెలిపించాలి, నాకున్న కాన్సెప్ట్. ఎక్కడ ఎవరిని తీసుకోవాలని అక్కడ పరిస్థితి గొంతు. హాయ్, నేను మీ నాగరాజ్ని. ఈరోజు మన ముందు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు. దామోదర్ రెడ్డి గారు అంటే ఇంతకుముందు తెలియకపోయినా, అంటే మహబూబ్ నగర్ జిల్లాల వరకు తెలిసినా, ఇప్పుడు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన పేరంటే తెలియని వారు లేకుండా పోయారు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పాతవారు వెళ్ళిపోతుండగా కొత్త వారు ఆ పార్టీలో చేరుతున్న తరుణంలో కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి, అంటే సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు పదవులు అలంకరించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొంది ఆయన ఏ కారణం చేత అసలుకి పార్టీని వీడాల్సి వచ్చింది? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా నాగర్ కర్నూల్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఉమ్మడి మహబూబ్ జిల్లాల ఎమ్మెల్సీగా ఆయన విజయం సాధించడంతో తెలంగాణలో పెద్ద చర్చనీయాంశం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయనకు ప్రజలు ఓట్లేయడంపై అసలు ఆయనకున్న బలం ఏంటి, ఉమ్మడి మహబూబ్ జిల్లాల్లో దామోదర్ రెడ్డి గారికి ఉన్న బలం ఏంటి అన్నది కూడా అందరికి తెలిసి వచ్చింది. ఇలాంటి నేత ప్రస్తుతం ఎందుకు టీఆర్ఎస్లోకి వెళ్లాల్సి వచ్చింది? టీఆర్ఎస్ నుంచి ఎలాంటి హామీ వచ్చింది, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా పొగబెట్టారా, అసలు ఏంటి విషయము అన్న వివరాలు ఇప్పుడు కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారి నుంచి మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం అండి దామోదర్ రెడ్డి గారు. కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు, మీ స్వగ్రామం ఎక్కడండి ఫస్ట్? నాది తూడుకుర్తి అనే గ్రామం, నాగర్ కర్నూల్ మండల్, మహబూబ్నగర్ జిల్లా. మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు? మా తల్లిదండ్రులంతా వ్యవసాయం అండి. మా ఫాదర్ కానీ మదర్ కానీ. ఫాదర్ పేరు రామచంద్రారెడ్డి. రామచంద్ర. తల్లి గారు కొండమ్మ. మీరు ఎంతమంది సంతానం వారికి? 4 కుమారులు, 3 సిస్టర్స్ అండి. అందరూ కుటుంబం అయితే అందరు పెద్దోళ్ళే, నేనే లాస్ట్ 7వని. మీకే 60+ ఉంటాయి అనుకుంటా? నాకు 71 అండి. 71? చాలా యాక్టివ్గా ఉన్నారు సార్, చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే జుట్టు కొద్ది తెల్లవన్నా కూడా అంటే కలర్ వేసుకుంటే వయసు తగ్గిపోతుంది. అది యాక్చువల్గా మీరు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు నేను చాలా చిన్న ఏజ్ అనుకున్నా. నిన్న గూగుల్లో సెర్చ్ చేశాను, ఓకే మీ ఫోటో చూద్దాం అనేసి చూస్తే మీ ఫోటో చూశాను. అరే పెద్ద ఆయన్నే అనుకున్నా. దట్స్ వై నేను అసలు మీరు మేము కోకాపేటలో ఉంటాం రండి అన్నా కూడా నేనేం మారు మాట్లాడలేదు. వచ్చేస్తాను సార్, నేను కోకాపేటకు వస్తాను అన్నాను అనమాట. యంగ్స్టార్ అయితే స్టూడియోకి రండి సార్ అని రిక్వెస్ట్ చేస్తుంటే, అయితే మీ వాయిస్లో యాక్టివ్నెస్ ఇప్పటికీ తగ్గలేదండి, కారణం ఏంటి అసలు? అంటే మేము బైబర్తో అగ్రికల్చర్
సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళం. మేమంతా కూడా మొదటి నుంచి కూడా రూరల్ ఏరియాలో రూరల్గా లైఫ్ నడిపిన వాళ్ళం. మాకంతా ఈ పొల్యూటెడ్ లేనటువంటి వాతావరణంలో బతికినాం కనుక ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఎక్సర్సైజు స్విమ్మింగ్ చేస్తాం. ఇప్పటికీ స్విమ్మింగ్ చేస్తారు మీరు? చేస్తాం. మాకు మా గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. అంటే ఈ వర్షాలు వస్తే సమ్మర్ అంతా చేస్తుంది ఎవ్రీ డే మార్నింగ్. అంటే కోతకు వస్తారంటారు ఇట్లా? అంటే డై కోత డై అది ఊర్లో చేస్తుంటే చేస్తారు, బావుల్లో చేస్తుంటే ఈడ చేయనీకి రాదు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ కావాలి కొలంలో ఒకటి, అది బావుల్లో అయితే లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి చేసేవారు. ఎప్పుడైనా ఇప్పుడు బావుల్లో మంగా స్విమ్మింగ్ అది వెనకటికి అంతా బావులే కదా. మా ఫ్యామిలీలో మా పిల్లలతో సహా అందరికి స్విమ్మింగ్ ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాతావరణాన్ని మేము అచ్చిపుచ్చుకున్నటువంటి వ్యక్తులము. వ్యవసాయం చేసినాము, వ్యవసాయం నుంచి వచ్చిన పాలిటిక్స్లోకి ఎంటర్ అయినాం. ఈత కొడతారు కదా మీరు, ఈత మంచి ఈతగాడు అంటున్నారు కదా, అయితే అలాంటి ఎప్పుడైనా ఎవరైనా ప్రాణ పరిస్థితులు ఉన్నప్పుడు కాపాడారు బావుల్లో ఈత రంగంలో దుంకి? అవకాశం పడలేదండి మాకు ఇప్పుడు కూడా. అందరం స్విమ్మింగ్ వస్తుంది. జనరల్గా ఊర్లో లేదంటే ప్రతి ఫ్యామిలీలో చిన్న పిల్లగాడి నుంచి కూడా స్విమ్మింగ్ ఫస్ట్ నేర్పుతారు. ఈ మధ్యలో ఏమైందంటే డ్రాట్ వచ్చేసి బోర్స్ వచ్చినాక బావులన్నీ ఎండిపోవడం. స్విమ్మింగ్ అంటే గ్రామీణ ప్రాంతం కూడా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ దే తప్ప బావుల నీళ్ళు లేకుండా పోయినాయి. చెర్ల లేకపోతేనేమో రిస్క్ ఎక్కువైపోయింది. అది ప్రాబ్లం దిక్కెళ్ళి ఇప్పుడు స్విమ్మింగ్ అనేది స్విమ్మింగ్ పూల్స్కే పరిమితమవుతున్నారు గ్రామీణ ప్రాంతంలో కూడా. అది పరిస్థితి బాగా హరబుల్ ఉన్నది. 71 ఇయర్స్ కదా మీకు బీపీ షుగర్ ఏం లేవా? మా పుణ్యాన మా ఫ్యామిలీలో ఎవరికి లేదండి, మా పిల్లలకు కానీ మా పెద్దోళ్ళకి కానీ ఎవరికి, మా ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరికి లేకుండా. ఫుడ్ ఎలా తీసుకుంటారు మీరు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? అంటే ఫుడ్డు మేము రెగ్యులర్ ఫుడ్డే తీసుకుంటాం. ఈ ఏజ్ వచ్చింది కనుక కొంచెం లిమిటెడ్ ఉంటుంది అంతే. అంతే పొద్దుగాల చపాతి పుల్కాలు, నైట్ పుల్కాలు, మధ్యాహ్నం రైస్ తీసుకుంటాం. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని పెద్ద ఆయన పిలుస్తుండేవారు. అంటే వాస్తవంగా కొన్ని అలవాట్లను బట్టేసి మనిషిని ఆ ప్రొనౌన్సియేషన్లో పిలవడం జరుగుతుంది. ఎలాంటి సంబంధం ఉండేది మీరు రాజశేఖర రెడ్డి గారితో? సంబంధం అంటే వాస్తవంగా మొదటి నుంచి మాకేం సంబంధం లేదు. 98లో ఫస్ట్ మా గ్రామంలో నేను ఫస్ట్ టీడీపీలో, అంటే ఫస్ట్ కాంగ్రెస్ నాది, తర్వాత మధ్యలో టీడీపీకి పోయినాం. 98లో నాగం జనార్దన్తో డిఫర్ అయ్యి బయటకు వచ్చినాం. 98లో వచ్చినప్పుడు సైలెంట్గా ఉండి మా వ్యవహారం మేము చేసుకుంటుంటే లోకల్గా ఆయన ఈజ్ ఎ పక్కా పాలిటిషియన్, ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఓకే. ఆయన ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే వాళ్ళకు ప్రజల్లో పేరుంది అనే వాళ్ళను సర్వే చేసి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో 98లో నన్ను పిలిపించేసి పార్టీలో జాయిన్ కమ్మని అడిగిండు. అప్పుడు 98లో ఫస్ట్ జాయిన్ అయ్యాను. నేను, అర్ణమ్మ గారు, డికేఆర్ణ గారు ప్లస్ భరత్ సింహారెడ్డి గారు, కలవకృతి కృష్ణారెడ్డి గారు, నలుగురం ఒకటే రోజు పార్టీలో జాయిన్ అయినా. 99లో టికెట్ ఇస్తా అని చెప్పినాడు. అంటే అంతకుముందు నేను లోకల్ బాడీస్లో ఉంటి, ఇక దాని తర్వాత 99లో ఇవ్వలేకపోయాడు. కారణం అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే ఎంపీ ఎవరు కాంటాక్ట్ చేస్తుందో వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు మా కాంగ్రెస్ పార్టీలో. అంటే 5 ఏళ్ళు కష్టపడ్డాడు ఎక్కడో పోతాడు, పార్టీ కష్టపడ్డాడు, ఆయనకి ఎవడో అనుకూలంగా ఉందని తెచ్చుకొని పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఏమైందంటే పార్టీ నష్టపోతుంది, అక్కడున్న క్యారెక్టర్ నష్టపోతుంది. ఆ విధంగా ఆ రోజు నాకు టికెట్ ఇవ్వలే. అంటే ఆ రోజు ఎంపీ మల్లు రవి గారు, ఓకే, ఆయన ఛార్జ్ చేసుకొని మోహన్ గౌడ్ అని ఎక్స్ఎం ఎమ్మెల్యే ఆయన కూడా, ఆయనను తీసుకున్నారు కాంగ్రెస్లో. ఆయన ఒరిజినల్ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాయని. ఆ రోజు పరిస్థితుల్లో క్యాడర్ పోతుందని చెప్పేసి కాంటాక్ట్ చేయవలసి వచ్చింది. నేను ఇండిపెండెంట్గా నాకు 34,000 ఓట్స్ వచ్చినాయి. ఓ, ఇండిపెండెంట్లో 34,000 ఓట్స్, 99. కాంగ్రెస్ పార్టీకి 16,000 చిల్లర వచ్చినాయి. నేను ఓడిపోయినా, కాంగ్రెస్ ఓడిపోయింది, ఎంపీ ఓడిపోయాడు, మల్లరావు గారు ఓడిపోయారు, నాగం జనార్దన్ రెడ్డి గారు గెలిచినారు. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి రాజశేఖర్ గారు పిలిపించి తీసుకున్నారు. చెప్తే కూడా అయినకుండా టికెట్ ఇవ్వలేదని చెప్పేసి దాని మీద తీసుకున్నారు. 2004కి వస్తే మా జయపాల్ రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు కలిసేసి ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర్ని సీఎం కానివ్వకూడదు అనేది టీఆర్ఎస్తో అలయన్స్ మాకప్పుడు కాంగ్రెస్కు. ఒక మా జిల్లాలోనే 6 మందికి
ఎవరైతే రాజశేఖరికి ముఖ్యులో వాళ్ళందరికీ టికెట్లు కట్ చేసి టీఆర్ఎస్కి అలాట్ చేసింది ఆ కాన్స్టిట్యూషన్. అందులో డికే అర్ణ గారు, కృష్ణారావు గారు, పులి వీరన్న గారు, దామోదర్ రెడ్డి గారు, వెంకట్రామరెడ్డి చెల్లా వెంకట్రామరెడ్డి అని అలంపూర్, ప్లస్ శ్రీ మన లక్ష్మారెడ్డి జడ్చల్ల, ఆయన ఒక్కడు ఒరిజినల్ టీఆర్ఎస్, ఐదు కాంగ్రెస్ వాళ్ళు. అందరూ లక్ష్మారెడ్డి టీఆర్ఎస్కి వెళ్ళేసిండు, నేను టీఆర్ఎస్కి వెళ్ళేసిన ఆ రోజు ఓవర్ నైట్, అంటే నెక్స్ట్ డే లాస్ట్ డే నామినేషన్స్ వేసేది లాస్ట్ డే, లేట్ నైట్ 1:00 నాకు బీఫామ్ టీఆర్ఎస్కి వెళ్ళిచ్చారు. ఇస్తే నేను పోయి కాంటాక్ట్ చేసినాను, అంటే పార్టీ పరంగానే వాళ్ళు రికమెండేషన్లు చేస్తే పోయి చేసినాను. నేను ఓడిపోయాను 1400 ఓట్స్తో, మిగతా నలుగురు ఇండిపెండెంట్ చేసి గెలిచారు. ఓకే, అది నా బ్యాడ్ లక్. అప్పుడు ఏమైందంటే టికెట్ ఇవ్వలేదు, ఆమెకు టికెట్ ఇవ్వలేదు, ఆయనకి ఇవ్వలేదు, కృష్ణారావుకి ఇవ్వలేదు, చెల్ల వెంకటరామరెడ్డికి ఇవ్వలేదు, పులివీరన్ అని మహబూబ్నగర్ ప్రాపర్ కూడా ఇవ్వలేదు. అట్లా వాళ్ళ నలుగురు ఇండిపెండెంట్ డేస్ గెలిచారు, నేను ఒక్కనే. డికేఆర్ నగర్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు, స్వతంత్ర అభ్యర్థి. అప్పుడు ఈ ములాయం సింగ్ వాళ్ళ పార్టీ సమాజ్వాదీ పార్టీతో గెలిచింది. ఆవిడ సమాజ్వాదీ పార్టీతో గెలిచి ఎలక్షన్ అయిపోతేనే మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు అంత. ఆ నా పరిస్థితులు ఏమైందంటే రత్నం కుట్టే ఎంపీ టికెట్ ఇచ్చినారు టీఆర్ఎస్కి, ఎంపీ కూడా ఎంపీ టీఆర్ఎస్కి ఇచ్చారు. ఇస్తే ఆయన బీఫామ్ ఇవ్వలేకపోయాడు, బీఫామ్ ఫిలప్ చేయకుండా బ్లాంక్ ఇచ్చాడు, బ్లాంక్ ఇస్తే రిజెక్ట్ అయింది. లాస్ట్కి ఏంటంటే కోర్టుకు ఇటుకపోతే టెంకాయ పీస్ ఇచ్చారు, కారు గుర్తుపోయింది, అదొక మైనస్. నక్సలైట్స్ అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నది, టీఆర్ఎస్ టీడీపీ వాళ్ళు బాగా ప్రచారం పెట్టినారు, పెడితే అందులో మా దగ్గర ఒక మండల్ పార్టీ మండల్ పార్టీ ప్రెసిడెంట్ని ఒకరిని మర్డర్ చేశారు, మా కాన్స్టిట్యూన్సీని. ఒకరినేమో వైస్ ఎంపీపీని మర్డర్ చేశారు, ఆ రెండు నెగిటివ్ అయినాయి మాకు. ఓకే, అప్పుడే కలకత్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కొరకు నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ గుడిపెళ్లి కాడ గుంతలు తోడిచ్చి ఒరిజినల్ ఏమో కొల్లాపూర్లో స్టార్ట్ చేయాలని, కానీ మధ్యలోనే ఆయన తీసుకొచ్చి ఆడ గుంతలు తోడి నేను నీళ్లు తీస్తుంటే నన్ను ఒడగొట్టాలంటేనే రాజశేఖర్ చేస్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నాడు అని చెప్పేసి ఆడ మందికి భోజనాలు పెట్టి ఆడ ఏడిచిండు. ఆ ఏడుపుతోన 1400తో మైనస్ అయినాం, అంటే 700 వస్తే గెలుస్తాం. ఇండిపెండెంట్గా 34,000 ఓట్లు, మళ్ళా టీఆర్ఎస్ నుంచి 1400 తేడాతో మీరు ఓడిపోవడం. ఇంకా దాని తర్వాత 2000 మళ్ళా కాంగ్రెస్లో తీసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, అంటే 2 నేను టికెట్ ఇవ్వలేకపోయినా అనే ఇంప్రెషన్తో తీసుకున్నాడు. తీసుకొని 2006 జిల్లా పరిషత్ వచ్చింది. జిల్లా పరిషత్ వచ్చినప్పుడు జిల్లా పరిషత్ను నీవు కావాలని చెప్పేసి నన్ను పిలిపించి జిల్లా పరిషత్కు ప్రిపేర్ కావన్నాడు. మా నాగర్ కర్నూలులో 5 మండలాలు, ఒకటే మండలం జనరల్ సీటు. ఆ ఒక జనరల్ కాంటాక్ట్ చేసి జడ్పీటీసీ గెలిచినాను. దాని తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ వారి సహకారంతో వారి ఆశీర్వాదంతో జిల్లా పరిషత్ చైర్మన్ 5 years 11 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాను. 2006 to 2011 వరకు బాగా సాగింది పరిపాలన. అది గోల్డెన్ పీరియడ్ అండి. అంటే మాకు అంటే అపోజిషన్ కూడా బాగున్నది ఆ రోజు టీడీపీ 24 మాది 64 మండలాలు, 64 జడ్పీటీసీలు, 64 ఎంపీపీలు అయినా 24 టీడీపీ వాళ్ళు ఉన్నారు ఆ రోజు. మాకు 30 మాకున్నది, 38 మేమున్నాము, ఇద్దరు టీఆర్ఎస్ ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ కాంట్రో 5 మేము ఎక్కడ కూడా ఏ పార్టీ వాళ్ళతో కూడా కాంట్రవర్స్ వెళ్ళకుండా జిల్లా పరిషత్ను నడపడం జరిగింది. ఎలాంటి అభివృద్ధి చేశారు మేము మొత్తం మహబూబ్నగర్ జిల్లాకు? ఆల్మోస్ట్ మాకు అప్పుడు ఎవ్రీ ఇయర్ దాని 100 వచ్చేది బడ్జెట్. మెటల్ రోడ్స్ ఇచ్చేది, అప్పుడు చాలా మటుకు రోడ్స్ లేవు, ప్రతి ఊరికి మెటల్ రోడ్స్ ఇవ్వడం, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇవ్వడం, స్కూల్ బిల్డింగ్స్ ఇచ్చిన ఇవి ఏది మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినాయి, ఫండ్స్ మస్తుగా ఉండేది. ఇక మొన్న నేను జిల్లా పరిషత్ అది జడిపి ఎమ్మెల్సీ గెలవడం కూడా ఆ జిల్లా పరిషత్ చేసినందుకే నాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే అప్పుడు ఉన్న వాళ్ళే చాలామంది టీడీపీలు ఉన్నారు, టీఆర్ఎస్లు ఉన్నారు, కాంగ్రెస్లు ఉన్నారు. అప్పుడున్న జడ్పీటీసీలు ఎంపీపీలు అయినరు, ఎంపీపీలు జడ్పీటీసీలు అయినరు. అప్పుడున్న వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ ఉండి నాకు మొత్తం 5 టోటల్గా అక్కడనే ఉండేది, ఇంటికి కూడా రాకుండా అక్కడనే ఉండి అక్కడనే వర్క్ చేసేది.
అది బాగా ప్లస్ అయింది. అన్ని పార్టీలలో కూడా ఇయ్యాలట్ కూడా అన్ని పార్టీలలో నాకు ఆల్మోస్ట్ 30-40 ఓట్లు టీఆర్ఎస్ ఓట్లే పడ్డాయి. అది అర్థం కాని పరిస్థితి ఏమంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ గారు సర్కారు ఉన్నప్పటికీ కూడా అసలు ఏ ఎలక్షన్ పెట్టినా కూడా ఇక్కడ గెలిచే అవకాశం లేదు. నేను తప్పితే ఆడ ఇంకెవరు గెలవరు ఆ పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి మీరు ఇది ఎలా సాధ్యమైంది? అసలు నామినేషన్ వేసిన నాడే డిసైడెడ్ అనమాట, ఒకటి టీఆర్ఎస్ గెలుస్తుంది ఒకటి కాంగ్రెస్ గెలుస్తుంది అనేది. టీఆర్ఎస్ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ దామోదర్ రెడ్డి, ఎందుకంటే మాకున్న సంబంధాలు అంటే పదవిలో ఉన్నప్పుడు అందరినీ కలపకపోవడం, నాన్ కాంట్రవర్షియల్కి పోవడం, అవతల పార్టీల వరకు డెవలప్మెంట్లో సహకరించడం అది మాకు చాలా ప్లస్ అయింది. అంటే జిల్లాను డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో పోయినాం. మీరు లోకల్ బాడీస్ నుంచి కదా గెలిచింది? లోకల్ బాడీస్ టీఆర్ఎస్ మెజార్టీ ఉంది కదా లోకల్ బాడీస్లో. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది, వాళ్ళు ఇద్దరు నిలబడ్డారు, మేము ఒక్కరు నిలబడ్డాం. ఓకే. మళ్ళా టీడీపీకి కూడా ఒకరు నిలబడ్డారు, టీడీపీ బీజేపీ అలయన్స్ కూడా ఒకరు నిలబడ్డారు. అయినా నామినేషన్ వేసి బయటకు వచ్చినాడే నన్ను ప్రెషర్లు అడిగితే ఒకటి చెప్పినాను, నాకు 30-40 ఓట్స్ టీఆర్ఎస్ గెలుస్తాయి, నేను 100% గెలుస్తాను. ఎందుకంటే కాన్ఫిడెంట్ ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు, ఎందుకంటే నేను వేస్తున్నాను తెలుస్తేనే నాకు ఫోన్లు వచ్చి చేసిండ్రు. ఒకటి అయితే మీకు వేస్తాం, ఒకటి మేము మా టీఆర్ఎస్కి వేసుకుంటామని వాళ్ళు ఓపెన్గా చేసిండ్రు. మంత్రులు ఎంత ప్రెషర్ చేసినా మంత్రులు కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ పెట్టారు. కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ పెట్టినప్పుడు మంత్రులకి ఓపెన్గా చెప్పిన వాళ్ళు, ఒక ఓటు అక్కడ వేస్తాం సార్, ఒక ఓటు ఇక్కడ వేస్తాం. అరే అట్లేదా మన పార్టీ కదా అని అంటే, కాదు కాదు సార్, ఆ సార్కి ఒకసారి ఓటు వేయాలి, మేము మంచి వ్యక్తి గెలిపించుకోవాలి అనే భావంతో. ఏంటా మంచి మనిషి అంటే ఒకటే ఉంటుంది, పొలిటికల్ సిస్టంలో ఏముంటుంది, అందరినీ ఒక దృష్టితో చూస్తే పార్టీలు ఎలక్షన్ అప్పుడే పార్టీ, ఎలక్షన్ తర్వాత డెవలప్మెంట్లో అన్ని పార్టీలను అందరిని కలుపుకోవడం. ఇవాళ కూడా నన్ను ఎవరు కూడా కంట్రోల్స్ ఇచ్చారు మా జిల్లాలో. ఇవాళనాడు కృష్ణారావు కానీ లక్ష్మారెడ్డి కానీ మా కాంగ్రెస్ వాళ్ళు కానీ నన్ను ఎవరు వ్యతిరేకించి నా మీద ఎవరు కామెంట్ చేసే స్టేజ్ తెచ్చుకోలేదు నేను. అది నాకు అడ్వాంటేజ్. ఇక తొలి నుంచి కూడా సామరస్యంగా పోతున్నారు. అంతే కలుపుకపోయేది సామాజిక, ఎవరితో కాంట్రవర్సల్ పడేది లేదు. నాతో అయ్యేది ఉంటే అయితే అని చెప్తాను, కాదంటే కాదని చెప్తాను. ఓకే. ఎవరితో కూడా వివాదాలు లేవు, గొడవలు లేవు, హ్యాపీగా ప్రశాంతంగా జీవనం సాగిస్తారు. అంతే. ఓకే. ఇకపోతే అసలు మీ కుటుంబ నేపథ్యం గురించి మనం పరిశీలిస్తే, మీ తండ్రి కానీ మీ వాళ్ళు ఎవరైనా కానీ, మీ పెద్దనాన్నగారు మీ తాతలు కానీ ఎవరు రాజకీయాలు ఉండేవారా? మా ఫ్యామిలీలో మా ఫాదర్ తాత ఫ్యామిలీలో అయితే ఎవరు లేరు. యాక్చువల్గా మీతోనే రాజకీయం స్టార్ట్ అయిందా? అంటే మా పెద్దన్న వాళ్ళు మండల్ అప్పుడు పంచాయత్ సమితి ఉండేది, సమితిలో వైస్ ప్రెసిడెంట్ అనేది, ఊర్లో సర్పంచ్ అనేది అవి ఉంటుండే. గ్రామం కాడికి మేమే ఉంటాం. మీతోనే స్టార్ట్ అయింది మీ జనరేషన్ నుంచి రాజకీయం? గ్రామం నుంచి బయటకు వెళ్ళడం నేనే అనుకోండి. అంటే మా పేరెంట్స్ అంటే మా కజిన్ చిన్నాయనలో ఉండే అచితారెడ్డి అంటేనే రెవెన్యూ మినిస్టర్ ఉండే, మా పక్క ఊరే మా పాలెల్లి అనమాట. కానీ అచితారెడ్డి మొమ్మపల్లి రామచంద్రారెడ్డి అని జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, ఫస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ మా కజిన్ చిన్నాయన అవుతాడు, అచితారెడ్డి రెవెన్యూ మినిస్టర్ అవుతాడు. ఒక ఆయన జనార్దన్ రెడ్డి ఎంపీ ఉండే, ఎమ్మెల్సీ ఉండే ఆయన. వాళ్ళంతా మాకు మా గ్రాండ్ ఫాదర్స్ చేంజ్ అన్నట్టు వాళ్ళు ఉండ్రి. మేము మా ఫ్యామిలీలో ఎవరం లేవు, ఫస్ట్ టైం నేను పొలిటికల్. మీరు ఎందుకు రాజకీయాల్లో ఆసక్తి చూపించారు? మీరు రాజకీయాల పట్ల అసలు ఎందుకు ఆసక్తి? అసలు యాక్చువల్గా మా ఫాదర్ 75లో చనిపోయాడు. ఊర్లో అగ్రికల్చరు చేస్తులు ఎవరు లేకుంటే అగ్రికల్చర్కు ఎంటర్ అయినా, ఊర్లో పోయినప్పుడు ఊర్లో ఒక 2 ఇయర్స్ తర్వాతనే ఎలక్షన్స్ వచ్చాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. అనుకోకుండా అసలు పాలిటిక్స్ అంటేనే ఎజిటేట్ చేస్తుంది, అనుకోని విధంగా ఊరంతా ప్రెషర్ చేసి సర్పంచ్కి నిలబెట్టాడు. సర్పంచ్ గెలిచినాం, అది 81. దాని తర్వాత 81లో అప్పుడు పంచాయత్ సమితిస్ లోకల్ బాడీస్లో పంచాయత్ సమితికి మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ నిలబెట్టినారు. మా పంచాయత్ సమితి నాగరికన్నలు ఎస్సీ రిజర్వ్, ఎస్సీ రిజర్వ్ అయితే కిరణ్ కుమార్ అని ప్రెసిడెంట్గా గెలిచిండు మహేంద్రనాథ్ మీద. నేను జనరల్ సీటు, ఇక వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్గా నన్ను నిలబెట్టాను, నేను గెలిచిన. అట్లా పొలిటికల్ ఎంట్రీ అయింది నాకు. ఆ 5 ఇయర్స్ పంచాయత్ సమితి. ఎవరు స్ఫూర్తి మీకు ఎవరు అసలు రాజకీయాలకు స్ఫూర్తి? మా ఊర్లో మా వాళ్ళే, అంతే మా ఊరు ప్రజలే. మీ మా ప్రజలే ఊర్లో సార్ నిలబడాలి చేయాలని అంటే అప్పుడు ఆల్మోస్ట్ 36 ఇయర్స్ బ్యాక్, అంటే అప్పుడు 35-36 ఇయర్స్ నాకు. యంగ్స్టర్స్ ఊరికి కొత్తగా పోయినాము, ఊరికి ఏదో చేయాలనుకున్నాము. 2 సార్లు
గ్రామాన్ని బెస్ట్ గ్రామ పంచాయతీ తీసుకొచ్చినాము. ఉత్తమ గ్రామ పంచాయతీ తీసుకొచ్చినాను. హై స్కూల్ లేదు, హై స్కూల్ చేయించినాను. అక్కడ మా చిన్నతో 2 ఎకరాలు తీసుకొని డొనేట్ చేయించుకొని హై స్కూల్ లేకుంటే హై స్కూల్ చేయించినాము, బిల్డింగ్ చేయించినాము, బ్యాంకు పెట్టించినాను, గ్రామీణ బ్యాంకు. అది జనార్దన్ పూజారి గారు ఉండే అప్పుడు, ఆయనతో బ్యాంకు పెట్టించినాను, పోస్ట్ ఆఫీస్ పెట్టించినాను, టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెట్టించినాను. దాని తర్వాత 20 ఇయర్స్ బ్యాక్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పెట్టించినాను మా ఫాదర్ పేరు మీద. ఎల్వి ప్రసాద్ కొచ్చుకుల రామచంద్రారెడ్డి ఐ కేర్ సెంటర్, శాటిలైట్ యూనిట్ ఆఫ్ ది ఎల్వి ప్రసాద్. డైలీ ఇప్పుడు 120 ఓపెన్ నడుస్తుంది, డైలీ 10 ఆపరేషన్స్ కూడా అవుతాయి. అంటే నో లాస్ నో గెయిన్. అది ఓకే, రూరల్ పీపుల్కు సర్వ్ చేయాలనే దాని మీద మాకేం సంబంధం లేదు. నేను ల్యాండ్ ఇచ్చినాను 10 ఎకరాలు, ఒక ఆ రోజు ఒక 5 లాక్స్ కంట్రిబ్యూట్ చేసి ఇచ్చినాము. అది ఇప్పటికి అది కంటిన్యూ 20 ఇయర్స్ అయిపోయింది. రేపు ఆగస్టు 20th 20 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే, 20 ఇయర్స్ అని అది సర్వ్ చేస్తున్నాను. మా సర్వీస్ ఓరియంటెడ్గా మీరు ల్యాండ్ ఇచ్చారా? ల్యాండ్ ఇచ్చినాము, 5 లాక్స్ ఇచ్చినాము, పేరు పెట్టాలన్నాము, పేరు పెట్టి వాళ్ళు నడుపుతున్నారు. ఆదరణ ఇప్పటికీ ఉంది. అది నడుస్తుంది, అది నడుస్తుంది. అంటే మీ సేవా కార్యక్రమాలు రాజకీయాల్లో సేవానా ఏమైనా కానీ మాకేంటంటే మా ఊరికి మేమేదో చేసుకోవాలనేది. ఓకే ఓకే, అట్లా కంటిన్యూ. విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది? నేను అప్ టు 4th మా గ్రామంలో చదివినాను, గ్రామం మా ఊరికి స్కూల్లోనే చదివినా. 5th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు హైదరాబాద్ చేసినాను, చదరగట్ట స్కూల్, నాంపల్లి స్కూల్, దాని తర్వాత నిజాం కాలేజ్. ఓకే, నిజాం కాలేజ్ గ్రాడ్యుయేషన్ 69 గ్రాడ్యుయేషన్ చేసినాను. 68లో 1 ఇయర్ పోయింది తెలంగాణకు, 1 ఇయర్ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్లో పోయింది. 69లో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయాను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు మీరు? అంతే, అప్పుడుగా యంగ్స్టర్స్ కదా, అంత పెద్ద పార్టిసిపేట్. జైలుకి వెళ్ళారేమన్నా? లేకపోలేదు, ఏం లేదు. అడ్మినిస్ట్రేషన్లో పాల్గొన్నారు? పాల్గొన్నాం, అంతే. జనరల్గా ఇష్యూస్ పోదు. ఓకే, అంతేగాని జనరల్ పోలే. జైలుకి ఏమి వెళ్ళకుండా తెలంగాణ ఉద్యమంలో మీ వంతు పాత్ర ఆ రోజు కొంతవరకు అంతే. అంటే పెద్ద యాక్టివ్ కాదు, కానీ మేము కాలేజీలో ఉంటాం కదా, కాలేజ్ పిల్లలకి ఏముంటుంది అప్పుడు, యంగ్స్టర్స్కి ఏముంటుంది, బస్సులు కాలే పెడదామా, ఉరుకుదామా, రాళ్ళు కొడదామా అనేది ఉంటుంది. మొదటి నుంచి నా నేచర్ కొంచెము సాఫ్ట్ నేచర్, సాఫ్ట్ నేచర్. ఈ ర్యాష్గా పోయేది అది నా నేచర్. అది మనం ఏం చేయలేము. అప్పట్లో డిగ్రీ పూర్తి చేశారు? 69లో కంప్లీట్ చేసిన. ఏ గ్రూప్లో చేశారు డిగ్రీ? ఇది సైకాలజీ, ఫిలాసఫీ అండ్ సైకాలజీ. ఓకే, వ్యక్తిగత సైకాలజీ గురించి బాగా మీరు కనుక్కుంటారా? కొంచెం అంతే కనుకుంటాం, కానీ ఇంకా నా సైకాలజీ ఏమన్నా చూస్తున్నారా ఏం కదా? లేదు, అదేం లేదు. అంచనా వేస్తున్నారేమో అని. అదే, అంచనా వేస్తున్నారా? ఏం లేదు కదా నా సైకాలజీ. అంటే మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారు? సైకాలజీ అప్పట్లోనే సైకాలజీ చేశారంటే కొద్దిగా వ్యక్తుల యొక్క మనసత్వాలని. పొలిటికల్ సైన్స్ 3 చేసినాము. దాని తర్వాత ఊరికి పోయాను. ఫాదర్ 79లో ఎక్స్పైర్ అయినాక తప్పని పరిస్థితి ఊరికి పోవాల్సి వచ్చింది. వ్యవసాయం ఒక 16 ఇయర్స్ వ్యవసాయం చేసినాను. వ్యవసాయం ఎట్లయిపోయిందంటే పెట్టిన పెట్టుబడి లోపలికే పోతుంది కానీ బయటకు రాదు. ఓకే, అప్పుడు అర్బన్ ప్రాపర్టీ ఉంటే అమ్ముకొని వ్యవసాయానికి పెట్టినాం. ఆ 16 ఇయర్స్లో పెట్టుబడి పోయింది, మళ్ళీ నా ప్రాపర్టీ అమ్ముకుంటే కూడా నేను బ్యాంక్ లోన్స్ తీర్పలేని పరిస్థితి వచ్చింది. అంటే పొలిటికల్ సిస్టము, పిల్లలు చదువుకునుడు మాకు అనేది ఒక ఊర్లో పెద్దరికం ఉంది మా ఫ్యామిలీకి. ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటాను, కొంత ఎక్స్పెండిచర్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ చూసుకుంటే లాస్ట్కు ప్రాపర్టీ అంతా కూడా సరిపోయే పరిస్థితి లేకుండా అయింది. ఇది బాగాలేదని హైదరాబాద్ వచ్చినాం 90లో. అప్పటి నుంచి ఇక్కడైనా ఇంకా 90లో వచ్చి 90లో కొంత కన్స్ట్రక్షన్ లైన్లో వెళ్ళిపోయినా. అది అట్లా అంటే ఎట్లా ల్యాండ్ తీసుకుని డెవలప్ చేస్తుంటా? అంటే మీరు అప్పుడు కొనేది, కొని చేసేది. తర్వాత జిల్లా పరిషత్ అయినాక బంద్ చేసుకున్నాను. ఇప్పుడు చేయడం లేదు అవి? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాను, మన ఎమ్మెల్సీ అయినాక స్టార్ట్ చేసుకున్నా. అంతే, ల్యాండ్ తీసుకోడు, ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ చేసుకోడు, లేకపోతే డెవలప్మెంట్ తీసుకొని చేసుకుంటున్నా. ఓకే, బాగానే ఉందా బిజినెస్? అది మంచిగా ఉంటుందండి, అది దానిలో నష్టం అనేది రాదు. ఓకే, ఇంకేదో ఒకటి పర్సనల్ ఇన్కమ్ లేకపోతే ఖచ్చితంగా రాజకీయాలు రాణించాలి. రోజు బండ్లలో డీజిల్ పెట్టాలి, ఇంత సంపాదించుకున్నాం, తీసుకుపోయి రాజకీయంగా పెట్టినాం. లక్కిలి చెడ్డ పేరు అయితే సంపాదించుకోలేదు, నా కాడికి నాకు సాటిస్ఫాక్షన్. అదే కావాల్సింది. ఇకపోతే మహబూబ్నగర్ జిల్లా అంటే అప్పుడు మావోయిస్టుల ప్రాంతంగా ఎక్కువగా ఉండేది కదా, మీరు చూస్తే భూస్వాములు అప్పుడు. ఇక అన్న మేము కూడా ఒకసారి భూస్వాములమే. అదే అదే భూస్వాములు. అంటే మీరు ఏమైనా టార్గెట్గా ఉండి ఏమైనా మీ పైన దాడులు కానీ ఏమైనా జరిగాయి? మా
అదృష్టానికి మా విలేజ్ నక్సలైట్స్ పీక్ నక్సలైట్స్ పీరియడ్లో దేవన్ అన్నీ ఉండే మాకు. దేవన్ ఉన్నప్పుడు మా ఊరే షెల్టర్ విలేజ్, మేము ఊర్లోనే ఉండేది. అంటే సిద్ధాంతపరంగా ఉన్నటువంటి నక్సలైట్స్ ఎప్పుడు కూడా మంచోళ్ళ దగ్గర పోలే నాకు తెలిసిన కాడికి. ఎవరైతే ఊర్లో హెరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళ మీద అటాక్ చేస్తే పబ్లిక్ మాకు అట్రాక్ట్ అవుతుందనే ఆలోచన ఉన్న వాళ్ళ దగ్గరికి పోయినారు. మేము ఊళ్ళోనే ఉండేది కానీ ఎన్నడూ కూడా మా దగ్గర రాలే, మా దగ్గర టచ్ చేయలే. కొంతమంది చెప్తే కూడా అరే ఆయన దగ్గరికి అనేది అవసరం ఉన్న పోదాం కానీ ఎందుకు మనం పోయి ఇది కావాలనేది. అప్పుడు నేను సర్పంచ్, సమితి వైస్ ప్రెసిడెంట్, మండల్ వైస్ ప్రెసిడెంట్, మండల్ వైస్ ప్రెసిడెంట్ చేసినాను. ఊళ్ళోనే ఉండేది. 90లో మళ్ళీ పిల్లల్ని షిఫ్ట్ చేసుకున్నాం హైదరాబాద్. పిల్లలు పెద్దగా అయినరు. ఎంతమంది సంతారం మీకు? ఇద్దరు కొడుకులండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక ఆయన డెంటల్ డాక్టరు, ప్రొఫెసర్గా పనిచేస్తాడు. చిన్న ఆయన సాఫ్ట్వేర్. ఓకే. ఆయన ఇక్కడనే క్లినిక్ పెట్టుకుని నడుపుకుంటాడు. కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తాడు. చిన్న ఆయన 20 ఇయర్స్ అమెరికాలో ఉన్నాడు. ఈ మధ్యలోనే ఒక 2-3 ఇయర్స్ అయింది హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అమెరికన్ కంపెనీలనే పనిచేస్తాడు. ఓకే. మీకు గతంలో రాజశేఖర రెడ్డి గారితో మంచి పరిచయం ఉండేది, మిమ్మల్ని పెద్ద ఆయన ఆయన సంబంధించారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అదే సంబంధాలు కొనసాగిస్తున్నారు. మీ పెద్ద కుమారుడు యొక్క డెంటల్ క్లినిక్ ఓపెనింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. యాక్చువల్గా నాగం మీద ఆయనకు బాగా నెగటివ్, ఊరికి రాజశేఖర్ రాజశేఖర్ అయితే ఆ రాజశేఖర్ రెడ్డిని బాగా చేస్తే ఆడ ఎవరన్నా బాగా పికప్ చేయాలనే దానిలో నన్ను పికప్ చేసాడు, ట్రై చేసిండు. అయితే దాని మీద ఏమైందంటే రెండు సార్లు జనార్దన్ రెడ్డి గారి ఉన్న ద్వేషం మీపై ప్రేమగా మారింది రాజశేఖర్ గారు. ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే నాకు ఆయనకు పరిచయం లేదు. ఆడు ఎవరు ఆల్టర్నేట్ క్యాండిడేట్ ఎవరంటే వాళ్ళకు నేను కనపడ్డా. నన్ను 2 సార్లు పిలిచిండు, జాయిన్ చేపించుకుని 2 సార్లు టికెట్ ఇవ్వలేకపోయాను అన్నాడు. ఆ టికెట్ ఇవ్వలేదు దాని మీద నా మీద బాగా అభిప్రాయం కలిగింది. నా మనిషి, టికెట్ ఇవ్వకుండా నా ఎంబడి ఉన్నాడు, ఓడిపోయినా నా ఎంబడి ఉన్నాడు అంటే నమ్మకం ఉన్న వ్యక్తి. ఆయన దగ్గర ఒకటి ఉండే, తన అనుకున్నవానికి ఏదైనా చేస్తాడు అంతే. హీస్ ద కరెక్ట్ పాలిటిషియన్. ఇంకోటి ఎవరైనా ఆపద ఉంటే ఆదుకునే టైప్. ఈరోజు ఆ కల్చరు, ఆ కమిట్మెంట్ లేదు పాలిటిక్స్లో. చాలా వరకు చూస్తున్నాము. ఒక 36 ఇయర్స్ అయింది పాలిటిక్స్ మేము ఎంటర్. 81లో నేను, 83లో కాంగ్రెస్ టికెట్ ట్రై చేసినాను, ఢిల్లీకి పోయినాను. ఆ రోజు టికెట్ ఇవ్వలే 83లో. 83లో డిఫర్ అయ్యి కాంగ్రెస్ టీఆర్ఎస్ నాగం మెంబర్ పోయినాను, నాగం చేసినాను. 16 ఇయర్స్ నాగం మెంబర్ ఉన్నాం. మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీయా? ఫస్ట్ 83లో 81లో కాంగ్రెసే. అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం కూడా వెళ్ళారు. తెలుగుదేశం కూడా లేదు. అదే 83 తెలుగుదేశం వచ్చింది. 83లో నేను టికెట్ అప్లై చేసిన. ఓకే. అంటే ఏ ప్రాతిపదికన అప్లై చేశారు మీరు అప్పుడు? మీకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు, ఎవరు లేరు, ఎట్లా పోయారు అంతవరకు? అప్పుడు నేను పంచాయతీ సమితి వైస్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు సర్పంచ్ లేయాలి అదే ఓట్లు. అప్పుడు మాకేంటంటే ఉన్న దానిలో 2 పంచాయతీ, బిజినాపల్లి అండి నాగర్ కర్నూలు, 2 పంచాయతీ సెన్సెస్లో వెల్టుడుగా కనపడ్డది నేను ఒక్కనే వాళ్ళకు. టికెట్ ఇవ్వాలని చెప్పి తీసుకుపోయినారు. ఆ రోజు విఎన్ గౌడ్ అంటే మా దగ్గర ఎక్స్ఎంఎల్ఏ, మంచి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే ఆయన, నేను టికెట్ ఇప్పిస్తా అని చెప్పేసి అందరిని గ్యాదర్ చేసి మమ్మల్ని అందరిని ప్రిపేర్ చేసి ఢిల్లీకి తీసుకుపోయినారు. ఢిల్లీకి పోయినాం. లాస్ట్కి ఏమైందంటే అప్పుడు బ్రహ్మానంద రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వారు ఏమన్నారంటే విఎన్ గౌడ్కే టికెట్ నీవే తెచ్చుకో, ఆయనకు వద్దు అని. ఏదో వాళ్ళు లోపల ఇంట్లో అనంతరాములు గారు ఉన్నారు, వాళ్ళంతా చేస్తే ఆయనకు టికెట్ వచ్చింది. నేను కొంచెం ఇన్సల్ట్ ఫీల్ అయినా. నన్ను అనవసరంగా ఢిల్లీకి తీసుకుపోయినారు. ఢిల్లీకి తీసుకుపోయి 10 మందిలో ఎక్స్పోజ్ చేసి లాస్ట్ మూమెంట్లో టికెట్ ఇప్పియలేదు, ఆయన సొంతమే తెచ్చుకున్నాడు కదా అని చెప్పేసి కొంచెం హర్ట్ అయ్యి నాగంకి వెళ్ళిపోయాను. నాగం ప్రమోట్ చేసింది మేమే 83లో. అప్పుడు అంతవరకు ఓన్లీ డాక్టర్ ఆయన, మంచి డాక్టర్ కదా అని చెప్పేసి, యంగ్స్టర్ కదా అని చెప్పి, మేమంతా ఒకటే బ్యాచ్ ఏజ్ గ్రూప్ కదా అని చెప్పేసి ఎంటర్ అయ్యి చేసినాను. 83లో ఓడిపోయాను ఆయన. 85లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, 85లో గెలిచాను. అట్లే కంటిన్యూగా 97 వరకు ఉన్నాను ఆయన ఎంబడి. నేను ఆ పీరియడ్లో సర్పంచ్గా చేయడం కానీ, మండల్ వైస్ ప్రెసిడెంట్ చేయడం కానీ,
మళ్ళీ మండల ఎంపీపీగా మండల ప్రజాపరిషత్ చేయడం కానీ ఆ పీరియడ్లో జరిగింది. ఆ మధ్యలో కొంత మా బ్రదర్ ఒక నాకన్నా పెద్ద ఆయన మండలానికి ఎంపీపీగా ఉన్నాడు. తర్వాత డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యాడు. చాలా ప్రిన్సిపల్డ్ ఆయన, అంటే ఇంటికాడనే తినాలి, మళ్ళీ ఇంటికి వచ్చే తినాలి, ఆఫీస్లో మంచినీళ్ళు తప్ప వేరే తాగకూడదు, అట్లా మెయింటైన్ చేసేది ఆయన. అటువంటి వ్యక్తి మీద కొంచెం ఈ పొలిటికల్గా ఏముంటుంది, స్ట్రిక్ట్ ఉండొద్దు, నువ్వు తిను నేను తిను అనాలి. అది అది ఆయనకు నచ్చలేదు. రచక ఆయన మీద నోకు మంచి పెట్టి తీయాలని ప్రయత్నం చేసిండు. ఇదే నాగం మేము డిఫర్ అయ్యి వెళ్ళిపోయాం. ఓ అన్నకు చేస్తుంది నాకు చేస్తుంది పద్ధతి కాదని చెప్పేసి పక్కకు జరిగాం. ఆ రోజు నుంచి పక్కకు జరిగి సపరేట్గా ఆర్గనైజేషన్, అంటే మేము సపరేట్ చేసి మా వ్యవసాయం మా తిప్పలు మేము చేసుకుంటున్నాం. రాజశేఖర్ గారు పిలిచి 97-98 పిలిచి కాంగ్రెస్లో ఎంటర్ చేయించు. అది ఆడ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినాం. 98 to 18 కాంగ్రెస్ పార్టీని 5 times కాంటాక్ట్ చేసినాను నాగం మీద. మీరు 99 టికెట్ ఇవ్వలేదు ఇండిపెండెంట్ తరపున. 2004 వస్తే టీఆర్ఎస్కి వెళ్ళిచ్చారు, 1400 ఓడిపోయినాను. 2009 జిల్లా పరిషత్ చైర్మన్గా మళ్ళీ కాంటాక్ట్ చేసినాను, నాకే టికెట్ ఇచ్చారు. అది ఫస్ట్ టైం కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది నాకు. అప్పుడు మా కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే కాంగ్రెస్ అని కన్నం పెట్టరు, అపోజిషన్ కన్నం పెడతారు. అప్పుడేం చేసినారు, నేను జిల్లా పరిషత్ చైర్మన్, నేను కాంగ్రెస్ క్యాండిడేట్ను, ఆస్పిరెంట్ను. ఆ ఆస్పిరెంట్లు ఏం చేసిండే నాగంకు 7 crore వర్క్ ఇచ్చారు ఎలక్షన్ ముందర. అప్పుడు ఇదన్నట్లు మహాకూటమి, టీడీపీ ప్లస్ వీళ్ళు కలిసి ఉన్నారన్నమాట. టీడీపీ టీఆర్ఎస్ మహాకూటమి. ఆ విధంగా మహాకూటమిలో 3500-4000 ఓడిపోయినాం. అప్పుడు కూడా అంటే మా పార్టీలు మమ్మల్ని గెలవకూడదు అనుకుంటారు. ఏమన్నా పోయి అడిగితే కూడా మా ఫ్రెండు నాకు పాత స్నేహితుడు అన్నట్టు. అది ఆ రోజు ఓడిపోవడం. దాని తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో కూడా మళ్ళీ నేనే క్యాండిడేట్. అప్పుడు మాకు 49,000 ఓట్లు వచ్చినాయి. స్టేట్లో ఎవరికి రాలే కాంగ్రెస్ పార్టీకి. బై ఎలక్షన్లో 5-6 అయినాయి. 5-6 అయితే కూడా ఎవరికి మాకు వచ్చిన ఓట్లు, మా దగ్గర వచ్చిన ఓట్లు ఎక్కడ రాలే. మా దగ్గరనే 49,000 ఓట్స్ వచ్చినాయి. అప్పుడు నాగం నగారా అని పెట్టుకొని వచ్చిండు, ఆయన గెలిచిండు. అప్పుడు టీడీపీ టీఆర్ఎస్ వాళ్ళకి ఆయన కంటే సపోర్ట్ చేశారు. అట్లా అది 4th time. మొన్న 5th time. మొన్న 2014 కూడా మీరు 14 కూడా నేను వేసిన. యువర్ పార్టీ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేసినాను. 14,000 పోయింది. సెంటిమెంట్ కదా మన జనార్దన్ రెడ్డి గారు నాగమే. నాగం జనార్దన్ రెడ్డి కొడుకు చేసిండు. ఆయనకు 23,000 ఓట్లు వచ్చినాయి. నాగంకు కొడుకు బీజేపీకి వెళ్ళి చేసిన ఆయన. మరి జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్కి వెళ్ళి చేసిండు. మరి జనార్దన్ రెడ్డి నేను కాంగ్రెస్కి వెళ్ళి చేసిన. మరి జనార్దన్ రెడ్డి 14,000. సెకండ్ ప్లేసా? నేను సెకండ్ ప్లేస్. మాకు 50-23 ఆయనకు, నాగం కొడుకు. ఈయనకు 64-63 వచ్చినాయి. ఓకే. ఇక్కడ కూడా వేరేలో పోయారు మీరు? ఇక్కడ అంటే ఇక 13,000-14,000 అంటే పెద్దదే మెజారిటీ. కానీ అది సెంటిమెంట్ ఎవరేమో తట్టుకోలేకపోయారు. పార్టీ ఏ పార్టీ కూడా తట్టుకోలేకపోయింది కదా. అంటే ఈ సెంటిమెంట్ కన్నా తెలంగాణ తెచ్చింది కరెక్టే కానీ కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్పుకోలేకపోయారు. నేను చెప్పుకోడు కాదు. మా పెద్ద నాయకులు నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అన్నట్లు ఎవరు నమ్మలేదు. ఒకసారి దగ్గర టీఆర్ఎస్ వచ్చింది కదా, టీఆర్ఎస్ ఏం చేస్తుందో సూతం. చంద్రశేఖరరావు చెప్పిన మాటలు కూడా ఎంత ఉన్నాయంటే ఆ రోజు ప్రామిసర్ చూస్తే నిజంగా కూడా బంగారు తెలంగాణ అనుకున్నాను. అంటే ఓకే ఆ రోజున్న పరిస్థితుల్లో. ఈరోజు బంగారు తెలంగాణ ఉందా? అంటే కొన్ని కాన్సెప్ట్లు మంచిగా ఉన్నాయి, కొన్ని బాగాలేవు. అంటే ఎక్కువ చెప్తారు తక్కువ పనిచేస్తారు ఉన్న వాస్తవం. వాస్తవాలు మాట్లాడుతున్నారు. నేను అండ్లో ఉన్నా కానీ ఉన్న వాస్తవం అనవసరంగా లేనివి చెప్పి గోక్కునేది తప్ప వేరే లేదు. ఓకే. నాకున్న అభిప్రాయం
అట్లా. ఇకపోతే అందరితో మేము ఎవరితో గొడవలకు పోను, వివాదాలకు దూరంగా ఉంటాను, కలిసిమెలిసి పని చేసుకుంటాను. అందుకే ఈరోజు నాకు ఇతర పార్టీల వాళ్ళు కూడా ఓట్లు వేయడం వల్ల నేను ఎమ్మెల్సీ అయ్యాను అని మీరు అంటున్నారు. అలాంటిది ఒకే నియోజకవర్గానికి చెందిన నాగం జనార్దన్ రెడ్డి గారితో మీకు టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు విభేదాలు వచ్చాయి, ఆయన విభేదించి ఎందుకు బయటకు వచ్చాల్సి వచ్చింది చెప్తే ఒకటే ఉన్నది. ఇప్పుడు మా బ్రదరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, నేను ఎంపీపీ మండల్ ప్రజాపరిషత్ చైర్మన్ ప్రెసిడెంట్ను, మా ఓన్ బ్రదర్ తోబుట్టు ఆయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టించాడు. కారణం కానీ చెప్తు కదా, ఇంతకుముందు ఫ్రాడ్ చేయాలి, ఒక ఊరికి పోతే కాంగ్రెస్లోవే రికవరీ చేయాలి, టీడీపీలో చేయొద్దు అంటాడు. ఈయనేమంటాడు, ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను, మనం 40% రికవరీ చేస్తేనే వైఎస్ఆర్కి రీపేమెంట్ చేయగలుగుతాము నాబార్డ్ రూల్స్ ప్రకారంగా. అది కాకుండా ఒక ఊరికి పోయి ఒక అధికారి పోయి ఒక ఇంటిది గుంజి ఇంకొక ఇంటిది రికవరీ చేయకపోతే వాడిని కొడతారు, అది మంచి పద్ధతి కాదు, మీరు ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు అని చెప్పేసి ఆయన వర్షన్. మనిషి కొంచెం మొండి, తను చెప్పిందే వినాలి అనే భావతం నాగంది. మా అన్న స్ట్రిక్టు, ఆ ఇద్దరికి పుసుకలే. ఆయన టీడీపీకి చాలా చేసిండు, ఆయనకు టికెట్ ఇస్తే కూడా చేయలే. 89లో టికెట్ ఇచ్చారు అన్నకు, నాగం కేయలే ఇండిపెండెంట్ చేసిండు ఒకసారి. ఓకే, టీడీపీ వారు ఇచ్చారు, టీడీపీ వాళ్ళు అన్నకు అనౌన్స్ చేస్తే కూడా నాకు వద్దు నేను చేయలేను, ఈ ప్రజల్లో పోయి చేయాలంటే మా పెద్దన్న కొంచెం ఆయన పెద్దరికం ఎక్కువ, నేను చేయలేను మంచికి వచ్చరుకో నాగమే బెటర్ అని చెప్తే ఎన్టీ రామారావు గారు డైరెక్ట్ చెప్పిండు, రెడ్డి గారు మీరు చేస్తే మీరు చేయండి, లేకపోతే మేము ఎవరికి వెళ్ళినా మాకు తెలుసు మేము ఇచ్చుకుంటామన్నారు అని గుడియానపల్లి గోపాల్ రెడ్డి గారికి ఇచ్చారు ఇండిపెండెంట్ ఇప్పుడు నాగం. అప్పుడు ఆయన ఓడిపోయాడు, కాంగ్రెస్ గెలిచింది 89లో. ఆయనను నోకా మేజ్ తీసుట్లో మేమంతా ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ హర్ట్ అయినాం. ఆయన కొంచెం రూఢిగా మాట్లాడడం, మీకు ఎవడు ఓట్లు వేస్తాడు, మీకు మీరు భూస్వాములు మీకు ఓట్లు ఇస్తారా చేస్తారా అని కొంచెం రూఢిగా మాట్లాడితే డిఫర్ అయిపోయినాం. అది ఆడ వచ్చి పక్కకు జరిగినాక మీరు డిఫర్ అయినా, మీరు జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత, మీరు జెడ్పీ చైర్మన్ కావడానికి జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత కూడా నాగం జనార్దన్ రెడ్డి మీకు బాగా సహకరించారు అంటుంటారు. ఇప్పుడు నాగం జనార్దన్ అంత బోగస్ మాటలు ఎవడు మాట్లాడాడు, మనిషి మొత్తం వన్ వే తనదే చెప్పుకుంటాడు కానీ మంది చెప్పడు. జిల్లా పరిషత్లో ఆయన కాన్స్టిట్యున్సీ కదా, నాకు నర్సయ్య అంటని ఓ ఫారెస్ట్ ఆఫీసర్ను రిటైర్ ఆఫీసర్ని తీసుకొచ్చి నిలబెట్టిండు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా అనౌన్స్ చేసిండు, టీడీపీ వస్తే మేము మా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తాని. అటువంటి నాకు సహకరించింది ఎట్లయితుంది, ఉన్నదే ఒక మండలం. కానీ ఆయన కావచ్చు, ఆయన వర్గీయులు కావచ్చు, జిల్లా చైర్మన్గా నేను సహకరించకపోతే ఆ రోజు రాణించలేకపోతుండే, నేను సహకరించడంతోనే రాణించిండు అది ఇది అని ఆయన చెప్తున్నాడు. జిల్లా పరిషత్లో నాకు పోటీ పెట్టిండు, రాజశేఖర్ నువ్వు ఇక్కడ ఓడిపోతావు నిర్ణయార్థం ఓడగొడతాడన్నా కానీ జిద్దుకని నేను అక్కడనే నిలబడ్డా. 17,000 పోల్ అయితే 3,600 లీడ్ తీసుకున్నాను నేను, 3,600 అంటే పాతలు ఎన్ని పడ్డాయో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా ఇట్లకి సహకరిస్తాడు, ఓకే అదైపోయింది. మొన్న ఎమ్మెల్సీకి సహకరించిన అంటాడు, జిల్లా పరిషత్ సహకరించలేదు. ఎమ్మెల్సీకి కూడా నేనే సహకరించాను, చెప్తాను చూడండి, అది కూడా చెప్తాను. మా కాన్స్టిట్యున్సీలో నాకు 39 ఓట్లు ఉన్నాయి, మా ఎంపీటీసీలు మా జెడ్పీటీసీలు మాకున్న కౌన్సిలర్స్ కలిసి ఆయనకు 14 ఉన్నారు. నేను గెలిచింది 380 గెలిచిన, ఆ 14 ఇద్దరు మా రిలేటివ్స్ ఉన్నారు, ఆయన ఎంబడి ఉంటారు విలేజ్ ఇష్యూస్లో, ఆయన ఎంబడి ఉంటారు. ఈయన చెప్పినా చెప్పకుండా వాళ్ళు వేస్తారు, లోకల్లోనే కనుక వీళ్ళు కూడా వేస్తారు. నా ధర్మం కనుక ఆయన ఇంటికి పోయి నేను అడిగినాను, అయ్యా నీ దగ్గర 14 ఓట్లు ఉన్నాయి నాకు వేయాలని, అంటే మంచిది వేపిస్తా అని చెప్పాను. ఏదన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే నువ్వు వర్క్స్ వస్తాయి, వర్క్స్ ఇట్లా ఉన్నాయి కదా నువ్వు వాళ్ళకి వర్క్స్ ఇవ్వాలంటే మంచిదని వాళ్ళు ఓటేసినారు. వాళ్ళు నా దగ్గర కాంటాక్ట్ అయినరు సీతమ్మతో, అందుకే బీజేపీ టీడీపీ అలయన్స్ వాళ్ళుతో కాంటాక్ట్ అయినరు, అట్లా వాళ్ళు వేసారు. వేసిండ్రు అనేది నా ఒపీనియన్. 14 నేను గెలవలే కదా, 380 14 లెక్క కాదు, నాకు 39 ఓట్స్ నా కాన్స్టిట్యున్సీలో. షాద్నగర్లో 60 ఓట్లు ఉన్నాయి, గద్వాల్లో 49 ఓట్లు ఉన్నాయి. ఆ 14 తీస్తే 366 అంతే కదా, ఆడ వచ్చినాయి అవతల వచ్చినాయి 140 140 వచ్చినాయి. నాకు నెక్స్ట్ నా అనుకున్నది థర్డ్ పొజిషన్ వాడు. మీకు ఎన్ని వచ్చాయి?
నాకు 380 వచ్చినాయి. ఓకే, ఇంక మళ్ళీ ఇట్లకెళ్ళి ఆయన సహకరించినట్టు చెప్పండి. ఓకే, వేసిండు, నేను కాదంటలేను. ఇంకోటి ప్రతిఫలం అయితే ఆశించాడు, వర్కులు ఇవ్వాలి వాళ్ళకి ఏమన్నాడు ఇచ్చినాను కూడా, ఎందుకంటే నాకు 3 crores ఉంటుంది. మా ఎంపీ ఉన్నాడు, ఎంపీ ఫండ్స్ కూడా ఇచ్చినాను వాళ్ళకు, ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేసిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. పాపం ఎవరు కాంట్రోల్ కాలేదు. అది ఇంకోటి చెప్తాడు, ఏది మున్సిపల్ చైర్మన్గా నేనే గెలిపించిన నాగరికన్న. ఓకే, మున్సిపల్ చైర్మన్గా అదే మోహన్ గౌడ్ ఎప్పుడైతే ఇంతతోనే గెలిచిండో, నాతోనే ఒకసారి ఓడిపోయిండో, ఆ వ్యక్తికి మేము మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ చేసినాం. ఆయనకు చేసినప్పుడు ఏమైంది, మాకు మావి వాళ్ళకి కలిస్తేనే మున్సిపల్ చైర్మన్ అవుతాడు. మేము పోయి అడిగినాం, అయితే నాకు బిజినపల్లి మండల ప్రెసిడెంట్ అని అడిగిండు. ఆడ మాకు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి తక్కువ ఉన్నాయి. ఈడ మాకు తక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఇది మాకు ఇచ్చిండు ఆడ అది బిజినపల్లి తెలకపల్లి ఎంపీపీ అడిగిండు, ఎంపీపీ ఇచ్చినాం. ఇది మేము తీసుకున్నాం. సింగిల్ విండో చేసిన అంటాడు, క్విట్ ప్రో కో అంటారు అది. నీకు ఇది నాకు అది అంతే కదా, కోఆపరేట్ చేసుకున్నాం. టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నాం, ఆయన వ్యతిరేకం, నేను వ్యతిరేకమే, కనుక కోఆపరేట్ చేసుకున్నాం. ఒకటి వాది మేము మాకు ఇస్తే ఒకటి మళ్ళీ ఇచ్చినాం. సింగిల్ విండో ప్రెసిడెంట్లో తాడూరు మాకు కోఆపరేట్ చేసిండు, మేము తెలకపల్లి మేము కోఆపరేట్ చేసినాం. నేను మొత్తం అన్నీ నేనే చేసిన అంటాడు. ఎన్నికల్లో మీకు సహకరించిన నాయకులు ఎవరు? అసలు రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పటికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ 14 constituencies నాకు 14 constituencies ప్రతి ఒక్కరూ జిద్దు తీసుకొని గెలిపించాలని ట్రై చేశారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలు కూడా మంచి కోఆపరేటివ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక కమిట్మెంట్గా అందరూ వర్కౌట్ చేసినారు, గెలిచినాము. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో, 2004 రాజశేఖర రెడ్డి గారిని సీఎం కాకుండా చేయాలని జైపాల్ రెడ్డి గారు, డిఎస్ఆర్ గారు చాలా ప్రయత్నించారని. కారణం ఏంటి, అసలు ఆయన సీఎం ఎందుకు కాకూడదు అనుకున్నారు? వీళ్ళు కావాలి కదా, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కాళ్ళు గుంజటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు కంట్రోల్ అనేది ఉండదు, స్వాతంత్రం ఎక్కువ. ఇప్పుడు యాక్చువల్గా నాకు తెలిసిన కాడికి ఏంటంటే, ఢిల్లీలో నేను కూడా ఉన్నా జయపాల్ సాబ్ ఇంట్లోనే. ముందరనే నరేంద్ర అని ఎంపీ ఉండే, నరేంద్ర ఇంట్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది. వాళ్ళు 24 seats అడిగినారు టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు 42 ఇచ్చారు. ఆ రోజు వీళ్ళకి 6 numbers లక్కీ నెంబరు టీఆర్ఎస్కు. వాళ్ళు 24 అడితే వీళ్ళు 42 ఇచ్చారు. ఎందుకు అని అంటే, టీఆర్ఎస్ బాగా గెలుస్తాయి, రాజశేఖర్ నేను చేయకూడదు అనేది వాళ్ళతో అపోజిషన్ క్రియేట్ చేయాలని చెప్పేసి డి శ్రీనివాస్ ప్లస్ ఇద్దరు ప్లాన్ వేసారు. ఆ ప్లాన్లో ఫెయిల్ అయ్యారు, రాక అన్ని సీట్లు రాలేదు, గెలవలేదు. గెలవక ఈ విధంగా శ్రీనివాస్ అన్న కావాలి లేకపోతే జయపాల్ రెడ్డి అన్న కావాలనేది వాళ్ళ యొక్క వర్షన్ అన్నట్టు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో పాతవారు వెళ్ళిపోతుండగా కొత్త వారు వస్తున్నారు, ఈ నేపథ్యంలో మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీని అంత వ్యతిరేకించి వెళ్లాల్సి వచ్చింది? ఒక్కటండి, ఇప్పుడు నాగం జనార్దన్తో 98 నుంచి 2018 అంటే ఆల్మోస్ట్ 20 years 5 times ఆయనతో ఫైట్ చేసినాం. 20 years నేను కాంగ్రెస్ పార్టీ ఆడ 0 ఉంటే తీసుకొని వచ్చిన, ఈ రోజు ఆ స్టేజ్కి తీసుకొచ్చినాను. ఈ క్రిటికల్ టైంలో కూడా నేను ఎమ్మెల్సీ గెలిచినాను. హైకమాండ్ ఎవ్వరు మాకేమి బీఫామ్ తప్ప ఎవ్వరు కోఆపరేట్ చేయలేదు. ఓన్లీ జిల్లాలో ఉన్నటువంటి 14 constituencies ఉన్నట్టు ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అవుట్ రైట్ సపోర్ట్ చేసిండ్రు, అవుట్ రైట్ బయటపడ్డం. అటువంటి నాకున్నటువంటి వ్యక్తిని నన్ను అడగకుండా, నా కాన్సెంట్ తీసుకోకుండా, నాతో ఒపీనియన్ తీసుకోకుండా ఆయన పార్టీలోకి తీసుకొచ్చాడు ఎంతవరకు సమంజసం చెప్పండి. మీరు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారికి విన్నవించినా, లేఖ ఇచ్చినా, ఇంత చేసినా కూడా మీ మాటను పక్కన పెట్టి నాగం జనార్దన్ రెడ్డిని తీసుకోవడం వెనుక ఉన్న అంతరం ఏంటి? అసలు దీని వెనక కారకులు ఎవరు అనుకుంటున్నారు? నేను చెప్తున్నా దానికి, దానికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. జయపాల్ రెడ్డి సాబ్కు ఎవడు కూడా ఆయన ముందర పెద్దరికం కనపడదు. మీరు పెద్దరికంగా కనిపిస్తున్నారు. నా నేను కాదు, మాకున్నదంతా మాకు మా జిల్లాలో ఉన్నది అరుణవ్ గారు. మా జిల్లాలను ఏకతాటిపై నడిపింది గత 5 years నడిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కూడా ఆమెనే, కిరణ్ కుమార్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏకతాటిపై నడిపినటువంటి లీడర్ ఆమె.
షీజ్ ఏ ఒరిజినల్ లీడర్. పొలిటికల్ దగ్గర ఆమెకు పొలిటికల్ ఇది ఉన్నది. వీళ్ళకేం అది లేదు. వీళ్ళు ఎవరు ఏడ పనిచేయరు. వీళ్ళు ఒక కాన్సెన్స్ ఉండదు, ఒక కార్యకర్త ఉండడు, ఒక కమిట్మెంట్ ఉండదు, ఒక డెవలప్మెంట్ ఆలోచన ఉండదు. ఏడ ఇప్పుడు చూడండి, మహమ్నార్ చేసిండ్రు, మహమ్నార్కి వెళ్ళి మెదక్ చేసిండు, మెదక్కి వెళ్ళి నల్గొండ పోయి రెండు సార్లు చేసిండు, తెలుగుదేశం వచ్చినప్పుడు రాజ్యసభ అయిండు, మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళాక చివరిలో పోయి చివరిలో చేసిండు, మహమ్నార్కి వచ్చి మళ్ళీ మహమ్నార్ చేసిండు. ఏ కాన్స్టిట్యూషన్ చెప్పండి ఆయనకు. నేను వస్తున్నా, నేను ఎమ్మెల్యే ఎంపీగా నిలబడతా, ఆడ తెలంగాణ నాది అనుకుంటున్నప్పుడు ఏ కాన్స్టిట్యూషన్ నాది అనుకుంటున్నాడు. ఒక్క నాయకుడు ఆయనకు సపోర్టర్ ఉన్నాడా చెప్పండి. ఒక కార్యకర్త ఆయనకు ఉన్నాడా చెప్పండి. ఉంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం కదా. లేదంటే అరుణమ్మ తెచ్చి మాకేం పెట్టేది లేదు, ఆయన నా దగ్గర గుజుకుపోయేదేం లేదు. కానీ పొలిటికల్ సిస్టంలో ఇప్పుడు మేము 35 ఏళ్ళ సెన్స్ సర్వైవ్ అవుతున్నాం అండి. నాగర్కర్నూలులో ఓడినా గెలిచినా మేము ఆ పార్టీ పట్టుకున్నాం. కార్యకర్తలు మాకున్న 14 మంది 40 మందిని గెలిపించుకున్నామంటే మా ఎఫర్ట్స్నే కదా గెలిపించుకునేది. మన ఆయన ఏడు ఉన్న చెప్పిన కలవకుడుతున్నది. వంశీ చంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఇండిపెండెంట్ తీసుకొచ్చి నిలబెట్టిండు. ఎవరు? జయపాల్రెడ్డి. జయపాల్రెడ్డి గారు ఆయన క్యాడర్ను, ఆయన తమ్ముడిని అందరినీ ఆయనకు తొలిచిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సింపతైజరా, కాంగ్రెస్ పార్టీ మనిషా, ఏది చెప్పండి. అది ఇవన్నీ అడిగితే మేము నష్టం చెడ్డ వెళ్ళాము. కానీ కేంద్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయనకు పెద్దపీట వేస్తారు కదా. చూడండి, అదృష్టానికి ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడతాడు. మీరు మాట్లాడలేరా? మేము మాట్లాడలేము కదా ఆయన దగ్గర. డిక్షనరీ చూసి మాట్లాడే పరిస్థితి మాకు లేదు. ఒకటి, ఆయనకు సింపతి ఉంది ఫిజికల్ హ్యాండిక్యాప్. ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళతో ఎప్పుడు రెండు మూడు సార్లు గెలిస్తే ఆడ లాబీ పెరుగుతుంది, లాబీలో ఇది అవుతాడు. ఇప్పుడు ఎంత హ్యాండిక్యాప్ అయితే సింపతి ఉంటుందా? ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే సింపతి ఉంటుంది, అంతే ఉంటుంది కదా. ఎవరైనా అయ్యో పాపం అంటాం. మరి సీఎం వెళ్ళేది కదా అప్పుడు. ఎవరు అప్పుడు? 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ రోషయ్య గారికి ఇచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈయనకు ఓటింగ్ పెట్టారు. ఎవరైతే కరెక్ట్ అనేది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు. జయపాల్ రెడ్డి గారికి అంత సింపతి ఉన్నప్పుడు ఆయనకి సీఎం ఇవ్వాలి కదా. సింపతి అంటే ఢిల్లీలో ఏముంటుంది, వాళ్ళ వాక్ చాతుర్యం, వాళ్ళ యొక్క ఇది చూస్తారు తప్ప లోకల్గా ఆయనకు క్యాడర్ అంటే ఎమ్మెల్యే సపోర్టర్ కావాలన్న లాబీ ఉండాలా, అది లేదు. ఇప్పుడు ఆయన పుణ్యమే. ఇప్పుడు నాగమ్మ తీసుకొచ్చు, నేను ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీ గారికి పిటిషన్ ఇచ్చినాను, అయ్యా ఈయన ట్రై చేస్తున్నారు వద్దు, ఆయన పరిస్థితి ఇది, కాంగ్రెస్ని తిట్టని తిట్టిండు, బై బర్త్ నేను కాంగ్రెస్కి వ్యతిరేక, నా పుట్టుక నేను కాంగ్రెస్కి వ్యతిరేకనని కామెంట్స్ చేసిండు, రాహుల్ గాంధీని తిట్టిండు, సోనియా గాంధీని తిట్టిండు. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ తీసుకొస్తే కాంగ్రెస్లో క్రెడిబిలిటీ ఏముంటుంది చెప్పండి అని కూడా అడిగిన. అంటే ఆయన పాపం ఒకే అన్నాడు ఆ రోజు, ఐ విల్ టేక్ కేర్ యూ అన్నాడు. తర్వాత ఏమైంది పాపం, ఢిల్లీ లెవెల్ కదా అది, కిందికెళ్ళి సబార్డినేట్స్ వీటికెళ్ళి ఫీడింగ్ ఏది ఉంటుందో దాన్ని ఓకే అంటారు. ఈయనకేంది 5 సార్లు ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు మంత్రి, బీజేపీలో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్. అటువంటి వ్యక్తి వస్తే మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఏదో హల్చల్ అవుతుందని ఆలోచన చేసి ఇచ్చారు. గ్రాస్ రూట్లో ఏం లేదు. ఏం లేదంటారా? ఆయన క్యాడర్ మొత్తం పోయింది. నేను అదే చెప్పిన మా పిసిసి ప్రెసిడెంట్ గారికి, మీరు సర్వే చేయించండి, మంచిగా ఉంటే ఆయనకేంటి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఒక పిసిసి ప్రెసిడెంట్ ఒక వ్యక్తిని తీసుకుంటున్నప్పుడు ఉన్న పార్టీని ఫస్ట్ కన్విన్స్ చేసి అవతలను తీసుకునే ప్రయత్నం చేయండి, అవతలనికి ఏముంది అనేది వర్కౌట్ చేసుకోవాలి. అది కూడా చెప్పినాం, నాకేం తెలియదు, హైకమాండ్కి వెళ్ళి ప్రెజర్ వస్తుంది అంటాడు. అరే హైకమాండ్కి వెళ్ళి మీరు చెప్పండి ఎట్లకెళ్ళి వస్తుంది. నాగర్కర్నూలు అంటే అందరికీ గుర్తుకొచ్చేది నాగం జనార్దన్ రెడ్డి గారు. అలాంటి నాగం జనార్దన్ రూట్ లెవెల్లో క్యాడర్ లేదంటారా? ఉన్న క్యాడర్ మొత్తం టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది. ఆయన బీజేపీకి పోగానే అంత వెళ్ళిపోయారు. 23,000 ఎట్లా వస్తాయండి క్యాడర్ ఉంటే? 23,000 ఎట్లా వస్తాయి కొడుకుకు? మనం అర్థం చేసుకోవాలి. 23,000 ఓట్లు వచ్చినాయి. ఆ 23,000 ఉంటే ఇక క్యాడర్ ఎట్లున్నట్టు, మాకు 50,000 ఓట్లు వచ్చినాయి ఈ భూమిలో. టీఆర్ఎస్ గాల్లో నాకు 50,000 వచ్చినాయి, ఆయనకు 23,000 వచ్చినాయి. అంటే ఏది ఉన్నట్లు? నాగర్కర్నూలులో మీరు ఉన్నప్పటికీ కూడా
నాగం జనార్దన్ రెడ్డిని ప్రోత్సహించడం వెనుక ఉన్న ఆంతర్యము అసలు ఏంటి? అసలు చెప్తే కదా, రాజశేఖర్ ఉన్న రోజులు రాజశేఖర్కి వ్యతిరేకం జయపాల్రెడ్డి గారు. అప్పుడు అదో లాబీ వారు సపరేట్ ఉన్నది. ఆ లాబీ అంతా రాజశేఖర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు, యంగ్స్టర్ అవుతున్నాడు, మాకు ఛాన్స్ లేదనే దాని మీద ఆయన మీద వ్యతిరేకం చేసినారు. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా ఎప్పుడు కాంగ్రెస్లో ఉన్న రోజులు కాంగ్రెస్ మీదనే క్రిటిసైజ్, ప్రాజెక్టులు పెడుతున్నారు, ప్రాజెక్టులు తింటున్నారు అది అని అంటున్నారు. ఓకే, బాగుంది. ఇప్పుడు కేసీఆర్ వస్తే కేసీఆర్ మీద అదే స్లోగన్, ఇంకా వేరే కొత్త స్లోగన్ ఉండదు. అంటే ఒక ప్రాజెక్టునే కానీ తింటున్నారు వాళ్ళు. మరి నీవెట్లకెళ్ళి తింటున్నావు, నీకెట్లకెళ్ళి వచ్చినాయి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీవెట్లకెళ్ళి నీకు వచ్చినాయి ఇవాళ ఇంత ప్రాపర్టీ, ఇన్ని పైసలు, ఇవన్నీ ఎట్లకెళ్ళి కొన్నావు? నీ పిల్లలు బిజినెస్ చేయరు, నువ్వు బిజినెస్ చేయవు, ఓన్లీ పొలిటికల్గానే ఉన్నారు. ప్రిన్సిపల్గా పొలిటికల్ ఉన్నాడు కొంపలు అమ్ముకుంటారు తప్ప ఇన్కమ్ ఉండదు, ప్రాపర్టీస్ అనౌన్స్ కావు. ఎట్లకెళ్ళాయి ఆయన ఆస్తులు రెట్టింపు అయ్యాయంటారా? ఆయన ఆస్తులు రెట్టింపు అయ్యాయంటారా? రెట్టింపు కాదు, వందలకి వెళ్ళిపోయినాడు. నేను యాజ్ ఏ నేను క్రిటిసైజ్ చేసినప్పుడు నేను కూడా ఆయనకు ఛాలెంజ్ ఇచ్చినాను. ఆయనకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. ఆయన ఉమామేశ్వరం అని టెంపుల్ ఉంది అచ్చంపేటలో, దాన్ని బాగా నమ్ముతాడు. ఈరోజు కూడా అడిగే పోయిండు ఆయన. ఆ ఉమామేశ్వరం మీద ప్రమాణం చేస్తాం ఇద్దరం, నీ పిల్లలను తీసుకురా, నా పిల్లలను తీసుకుని వస్తా, ఇద్దరం ప్రమాణం చేస్తాం. రాజకీయంగా నేను తినలేదని నువ్వు చెప్పు, నేను చెప్తా, ఇద్దరం చెప్పుకుందాం అంట మాట్లాడాడు. మళ్ళీ మంది మీద కరప్షన్ ఎందుకు మాట్లాడతావు? అదేదో సామెత ఉంది, గురుగింద మచ్చదో కనపడదు అన్నట్టు. రాజశేఖర జనార్దన్ రెడ్డి గారు అవినీతి పరుడు అంటే కాదు కదా, అతనే అవినీతి పరుడు, అవినీతి చేశాడు ఆయన, ఆయన కుమారులు అవినీతి పరులు అది ఇదని బురదెత్తిపోశాడు కదా ఆయన. ఎవరు? నాగం జనార్దన్. ఎవరిని? మిమ్మల్ని అవినీతి పరుడు అని అంటున్నాడు కదా మీడియా ముందు. నన్ను అన్నాడు అనే ధైర్యం కూడా లేదు, మీరు ఏడకూడదు అని నన్ను అన్నాడు. అంటే సస్తాడు మళ్ళీ ఇటీవల పిచ్చాపాటిగా కూర్చున్నా కూడా, సైలెంట్గా కనిపించినా కూడా కుచుకుల దామోదర్ రెడ్డి చాలా అవినీతి పరుడు అంటే బయటికి కనిపించడం, అతని సన్నిహితుల వద్ద మీడియాతో పిచ్చాపాటి కూర్చున్నప్పుడు కూడా మాట్లాడాడు అనేది మాకు తెలిసిందనమాట. ఓకే, ఆయన ఒక్క మాట అన్నాడంటే నేను ఛాలెంజ్ చేస్తా, ఆ మాట నా నుంచి అయితే ఆయన నుంచి రాదు నాకు తెలిసిన కాడికి. అది ఇట్లా అన్నాడు. అంత భరోసా ఏంటి మీకు అసలు? ఇప్పుడు నన్ను మీరు మహబూబ్నగర్లో ఎవరినన్నా అడగండి, మీ జిల్లాపతి చైర్మన్ దామోదర్ రెడ్డి ఉండే కదా, ఎన్నడాయన ఒక్క రూపాయి ఫ్రాడ్ చేసిండే? నేను చెప్తున్నా కదా టెంపుల్ మీద నేను ప్రమాణం చేస్తాను చెప్పాను. నా ప్రాపర్టీ ఎంత అమ్ముకున్నానో నాకు తెలుసు. నాకు మా నాగరికంలో ఫంక్షన్ హాల్ ఉండే అమ్మేసుకున్నా, ఇంట్లో ఒక ఇల్లు ఉండే ఆ ఇల్లు అమ్ముకున్నా, అక్కడ బంజారెల్స్లో ప్లాట్లు ఉండే, ఫ్లాట్లు ఉండే, అన్నీ అమ్ముకున్నా, రాజకీయం చేసిన. మా ఊళ్ళో ప్రాపర్టీ నాకు 300 ఎకరాలు ఉండే, 240 ఎకరాలు. రాజకీయం కోసం అమ్మారా లేదంటే మీ ఇంకా వ్యాపారాల కోసం అమ్మారా? వ్యాపారం కాదు, అందు ఓన్లీ రాజకీయం కొరకే. ఓకే, రాజకీయం తప్ప వేరే. ఎలక్షన్ అయిపోతాయి, ఎలక్షన్లో కూడా పైసలు ఇస్తాడు, ఖర్చులకు పెడతాం, తర్వాత అమ్ముకొని వాళ్ళకి ఇచ్చేసుకుంటాం. ఎందుకు మీరు నాగరికంలో ఎవరినైనా అడగండి, దామోదర్ రెడ్డి ఎటువంటోడు అని అడగండి, 1% అన్న మంచోడు కాడు నెగటివ్ చెప్తే నేను రాజకీయానికి వెళ్ళి పక్క జరుగుతాను. కరప్షన్ చేసి అంటారు రాజకీయ నాయకులు, నేను అవినీతి వరం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజకీయాలకు దూరం అవుతుంది. ఒకరన్నా అయ్యారు అట్లా రాజకీయాల్లో? ఇప్పుడు అందరు చేసి నాకు అనవసరం. నేను కాన్సెప్ట్లో అందరిలా మీరు చెప్తున్నారు కదా, నేను కాన్సెప్ట్లో రాజకీయాలకు వచ్చినాను. ఆ రాజకీయాల్లో నాకు స్ఫూర్తి ఎవరంటే మహేంద్రనాథ్ ఎక్స్ మినిస్టర్ ఇది ఎస్సీ. ఆ టైంలో అడ్వకేట్ అంటే నిజాం అడ్వకేట్, రెవెన్యూ మినిస్టర్ చేసిండు, ఫారెస్ట్ మినిస్టర్ చేసిండు, అన్ని మినిస్టర్లు చేసిండు ఆయన. ఆయన కూడా ఇవాళకి నాన్ కరప్ట్. అటువంటి వ్యక్తులు నేను స్ఫూర్తితోనే పాలిటిక్స్ ఎంటర్ అయినా. మా నాగరికానులకి ఆయన మా అడుగా అచ్చంపేటలో ఉన్నాడు, ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు, మంత్రులు చేసిండు, ఎన్టీ రామారావు పీరియడ్లో చేసిండు, కాంగ్రెస్ పీరియడ్లో చేసిండు. ఆ స్ఫూర్తితోనే ఎంటర్ అయినా. ఎవరినైనా మీరు మహబూబ్ నగర్ ఆర్ నాగర్ కర్నూలు, దామోదరి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన పరిస్థితి ఏంది, ఎటువంటిడు అని అడగండి. వాళ్ళు ఏ 1% అయినా నా పేరు మీద చెప్తే నేను రాజకీయానికి పక్క, లేదంటే ఏ పనిష్మెంట్ కానీ రెడీ ఉంటాను. ఓకే,
అయితే ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు మీరు ఉండగానే ఒక పెద్దరికము నచ్చకనో ఇంకో కారణాల చేతనో జైపాల్ రెడ్డి గారు నాగం జనార్దన్ రెడ్డి గారిని పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన యాక్చువల్ ఇష్యూ ఏంటంటే మేమంతా అర్ణమ్మ ఫాలోవర్స్ డికే అర్ణమ్మ బడి ఉంటాం అవుట్ రైట్గా ఆమెను వీక్ చేయాలనేది తప్ప వేరే లేదు ఆయనకు ఆమెకు ఆమెకు ఆమెనే ఓడగొట్టింది అనే అభిప్రాయం ఆయనకు ఉంది. మొన్నటి ఎలక్షన్లో 2600తోనే ఓడిపోయిండు కొడుకు జైపాల్ రెడ్డి గారు ఎంపీగా ఆమెనే ఓడగొట్టింది అన్నాడు. ఒక పార్టీలో ఉండి ఓడగొట్టేంత ఆమెకు ఆలోచన లేదు, ఆయన చేసుకున్న స్వీకృతం. ఈ పార్టీలో కాంటాక్ట్ చేసి అవతల పార్టీలోకి పైసలు ఇస్తాడు ఎలక్షన్లో ఎక్స్పెండిచర్. అటువంటి వ్యక్తి ఎట్లా ఉంటుంది చెప్పండి. మెమ్నార్ ప్రాపర్లో కాంగ్రెస్ పార్టీ ఉబిదుల్లా కొత్వాల్ డిసిసి ప్రెసిడెంట్ ఇబ్రాహిం అంటని ఇండిపెండెంట్గా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. 100 ఓట్లు పడతాయి 200 ఓట్లు పడతాయి అని చెప్పేసి తెచ్చిపెట్టుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిందా లాభం చేసిందా? కలకుర్తిలో లాభం చేసినట్లా నష్టం చేసినాడు. 77 ఓట్లతో బయటపడ్డాడు ఆ ప్లాడు. ఫస్ట్ టైం ఎంపీ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఏంటది ఇది? ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనిషిని ముఖ్యమంత్రి కావాలంటాడు, నా అంత తెలివిమంతుడు ఎవరు లేదంటాడు. ఎంతవరకు సమంజసం? ఓకే, మేము ఆ స్థాయి కాదు పొలిటికల్ సిస్టంలో. దాని క్యారెక్టర్లో ఆయనకన్నా మంచి క్యారెక్టర్ మాకు. అంతేనంట జైపాల్ రెడ్డి గారి క్యారెక్టర్ కన్నా మేము ఇవ్వనికి గుంత క్యారెక్టర్ వెనక గుంత ఇప్పుడు వెనక గుంత దూడం పొలిటికల్గా ఎప్పటికీ ఏమన్నా గుంత దూడాలనే ఆలోచన మాకు లేదు. ఇవాళ నా దగ్గర అంటే లోయర్ కాడర్ నాకన్నా కింద మన మార్కెట్ చైర్మన్లు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంతమందిని చేసినో ఒకసారి ఆలోచించుకోండి. నేను వాళ్ళ వెనక మనం గుంతలు తోడే నేచర్ మాకు లేదు. నాగం జనార్దన్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడంలో జైపాల్ రెడ్డి గారి పాత్ర ఎంతో 100% ఆయన ఉత్తమ కుమార్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందంటారు. అంటే ఉత్తమది ఏముంది, మనిషి దగ్గర డైనమిక్ గాడు. ఇప్పుడు ఈజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్, ఏది వచ్చినా ఆయన మీదకే మచ్చొస్తుంది కానీ వేరులకు రాదు. కానీ ఆ ఆలోచన లేదు ఆయన దగ్గర. నాకు ఇది మాకు రిలేటివ్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ ప్రాబ్లం ఏంటంటే 3 ఎమ్మెల్యేలు జత అయింది ఆయనకు, జయపాల్ రెడ్డి జత అయ్యిండు. ఎవరకు వాళ్ళని చూసి మనిషి ఈళ్ళు అయిపోయిండు. ఈళ్ళ అవుట్లో ఇబ్బంది పడ్డాడు. నాగం జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తే నేను పార్టీని వీడుతాను అని మీరు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా తీసుకువచ్చారంటే మీపై అపనమ్మకమా లేకపోతే నాగం జనార్దన్ రెడ్డి గారి మీద ఉన్న బలమా? ఓ చెప్తి కదా, నేను ఎట్లా వీడను నాగం చేస్తాడు అంత ధైర్యం చేయడు అనేది ఆయనకు మేజర్ వాళ్ళకి మేజర్గా ఒక నమ్మకం ఉన్నది. అది కాకుండా నాగం ఇప్పుడు అరుణ ఎంబడి మేమంతా కొందాం. ఇప్పుడు కొల్లాపూర్ ఉంది, కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డి అని లాస్ట్ టైం కాంటాక్ట్ చేసిండు ఆ పిల్లాడు, ఓడిపోయిండు కృష్ణారావు మీద. మళ్ళీ 4 ఏళ్ళు పార్టీని బతికించుకుంటూ స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆడ ఒక జగదీశ్వరరావుని తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇప్పుడు ఎవరెవరంటే నేను కానీ హర్షవర్ధన్ రెడ్డి కానీ ఉబేదుల్లా కోత్వాల్ డిసిసి ప్రెసిడెంట్ కానీ పవన్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా అరుణమ్మకు మేము ఫాలోవర్స్. ఆమె ఎంబడి ఉంటాం జనరల్గా. షీఈస్ ఏ మంచి అంటే పొలిటికల్గా మాకు బాగా సపోర్ట్. ఏదున్నా ఆమెకే చెప్తాం, ఆమెనే తండ్లాడతాడు. మరి డికే అర్ణ గారి ఫాలోవర్స్గా ఉన్నారు మీరు, ఆమె మద్దతు మీకు పూర్తి స్థాయిలో ఉంది. ఉన్నప్పటికీ కూడా డికే అర్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా మీరు ఎందుకు పార్టీ మారారు? ఇప్పుడు ఆమె నడవకుండా చేయాలనే కదా. సరే, ఆమె నడవకుండా చేయాలనుకున్నప్పుడు మీరు ఆమె వెంట ఉండి నడిచేలా చేయాలి కదా. మీ లాంటి సీనియర్ పాపం ఢిల్లీకి వచ్చింది మా ఎంబడి, ఢిల్లీలో రాహుల్ గాంధీతో కాంటాక్ట్ చేసింది, పోవద్దంటని ఇంటికి వచ్చింది, లిటర్లో ఏడిచింది ఇంట్లో మా ఇంట్లో వచ్చి. మీరు వెళ్ళొద్దండి, వెళ్ళొద్దు పోవద్దు అని. అంటే లోకల్ ఇష్యూస్లో ఒక ఆత్మగౌరవం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆమె పొలిటికల్ మాకు రిలేటివ్ కూడా అవుతుంది, బిడ్ ఎవర్స్ అవుతుంది. కానీ లోకల్గా 20 ఏళ్ళు నేను నాగంకి వేయొద్దు మంచోడు కాడు అని చెప్పి ఇవాళ నాగంకి ఓటేయమని నేను పోయి చెప్పాలంటే ఎంత ఎంబారెసింగ్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరన్నా అంటాడు
అయ్యా ఆయన మొన్నదాకా మాకు కేసు పెట్టిండు, నా మీద కేసు పెట్టిండు, నేను 20 లక్షలు 20 వేలు పాడు చేసుకున్నా, 2 సార్లు జైలుకు వచ్చిన, నువ్వు వచ్చి ఆయనకు ఓటేయమని చెప్తున్నావు. ఆయనతో పడకనే నియంబడి ఉన్నాం, మేము ఇద్దరమే కదా ఉన్నది, ఆయనతో పడకనే నియంబడి ఉన్నాం. నువ్వు మళ్ళీ ఆయనకే ఓటేయమంటే ఇంక నీకెందుకు చేయాలి, ఆయన ఏం చేయాలి, నేను పోతే అవతలకి పోతా అని అంటాడు. ఎందుకు నాగం జనార్దన్ రెడ్డి అంటే అంత వ్యతిరేకత? ఆయన మనిషి కొంచెము రిజుడు, అంటే ఒక కక్ష సాధింపు టైప్. అలాంటి వ్యక్తి 5 సార్లు ఎలా గెలిచాడు మళ్ళా? ఇప్పుడు లోకల్గా ఆయన మొదలు నుంచి డాక్టరు, ఇక్కడ వేరే కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ ఏంటో వివరిస్తే బాగుంటుంది. పొలిటికల్గా చెప్పలేము, ఎందుకంటే అది మా బజార్ లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికి ఇబ్బంది, మీకు ఆయనక? నాకే ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది? ఇక అది చెప్పకూడదని చెప్తున్నా కదా, దానికి మన అనుసారంగా క్యాస్ట్ ఫీలింగ్స్లో క్యాస్ట్లో వస్తుంది. అంటే మా ఫ్యామిలీస్ తక్కువ చెప్తే కదా, భూస్వాములు దొరలు అనేది ఉంది మాకు, అది ఉంది అయినా రెడ్డి అందరు సుట్రీకారు రిలేషను అది ఉంది కనుక దాని మీద అందరి అక్క తమ్ముడు చెల్లెళ్ళు అనుకుంటూ పోతాడు. మరి అంత బంధుత్వము, అంత ఫ్యామిలీస్, అక్క తమ్ముడు చెల్లి పిన్ని బాబాయ్ బావ వదిన అనుకుంటుంటే వాళ్ళ కుమారుడికి ఎందుకు 20-26 వేల ఓట్లు వచ్చేయమన్నా? అంటే ఓ మనిషిని ఒకసారి నమ్ముతాం, 2 సార్లు నమ్ముతాం, 3 సార్లు నమ్ముతాం. మనిషి మీద నమ్మకం పోయినాక ఒక స్టేజ్ వచ్చినాక నాకు ఎదురు లేదు, నేనే మునగాన్ని అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చింది మందికి, ఉన్న వాళ్ళకు కూడా నెగటివ్ వచ్చారు, వెళ్ళిపోయారు. నాగం జనార్దన్ గారు 5 సార్లు నాగర్ కర్నూలు నుంచి గెలిచారు కదా, నాగర్ కర్నూలు అభివృద్ధి ఎలా సాగింది? నాకు తెలిసిన కాడికి ఆయన చేసింది ఒకటి, ఇప్పుడు కలెక్టర్ బిల్డింగ్ ఒకటి ఉన్నది, ఒక ఆఫీస్ బిల్డింగ్ అని పెద్దది ఒక కాంప్లెక్స్ కట్టించండు, ఇప్పుడు కలెక్టర్ బిల్డింగ్ అయింది. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్కు ఆయన పంచాయతీ రాజ్ నుండి ఆడ ఒక గెస్ట్ హౌస్ కట్టించిండు, ఒక 60 లక్షలు పెట్టేసి. తప్ప ఆడ నాయా పైసా అయ్యింది లేదు. ఆ మా నాగర్ కర్నూల్లో డిగ్రీ కాలేజ్ లేదండి, 15 ఏండ్లు మంత్రి రాజశేఖర్తోనే నేను 2 డిగ్రీ కాలేజ్ తీసుకుపోయి డిగ్రీ కాలేజ్లో స్టార్ట్ చేయించినాను. 1 ఇయర్ 2 ఇయర్స్ ఫీజులు కట్టినాను వాళ్ళకు, పిల్లలకు. ల్యాండ్ అక్వైర్ చేయించినాను, 50-50 లక్షలు పెట్టి బిల్డింగ్స్ శాంక్షన్ చేయించినాను. ఈ గవర్నమెంట్ వచ్చినాక నేను కాంగ్రెస్లో ఉండి పోయి కూడా 2 కోట్ల 35 లక్షలు తెచ్చేసి గర్ల్స్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన, కడియం శ్రీ దగ్గర పోయి బాయ్స్కి 80 లక్షలు తీసుకొచ్చినాను. తాడూరులో నేనైతే జడ్పీటీసీ అయ్యాను, ఆడ జూనియర్ కాలేజ్ వచ్చింది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అకామిడేషన్ లేదు, ఆడ ఎవరు రెస్పాన్స్ లేదని చెప్పి ఆయన ఎమ్మెల్యే మంది ఇది లేకపోతే ఆ కాలేజ్ వెళ్ళిపోయింది. నేను ఆడ జడ్పీటీసీ అయినా కదా, ఆడికి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ అయినా కదా అని చెప్పేసి 3 ఎకరాలు ల్యాండ్ కొని పర్సనల్గా ల్యాండ్ ఇచ్చి కాలేజు 40 లక్షలు ఆ రోజున్న కలెక్టర్ తెచ్చి కాలేజ్ పెట్టి 2 ఇయర్స్ భోజనాలు పెట్టి 2 ఇయర్స్ ఫీజులు కట్టేసి ఈరోజు 250 మంది పిల్లలు 90-95% రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ చేయొచ్చు కదా యాజ్ ఎమ్మెల్యే. మరి ఏం చేశారు ఆయన కలెక్టర్? ఇప్పుడున్న కలెక్టర్ బాగున్నాయి, ప్రజలు ఎక్కువ ఏంటంటే మాటలు ఎక్కువ చెప్తే ఎక్కువ నమ్ముతారు. మాటలు ఎక్కువ చెప్పాలి, ఫ్రాక్షన్ పెట్టాలి, 2 గ్రూపులు ఏ గ్రూప్ని తీసుకొని పోలీస్ కేసులో ఇరికియాలి, భయపడి వాడిని ఎంబడన్నా వస్తాడు లేకపోతే దూరం అని అవుతాడు, భయపడైనా దగ్గర రాడు, అట్లా ఆయన నేచర్. ఇప్పుడు ఈసారి తెలుస్తుంది కదా ఆయన ఎట్లా గెలుస్తాడో, చూస్తాం కదా మేము కూడా. అంటారా గెలవలేరు అంటారా? 100% గెలవాడు. ఎలా చెప్తారు మీరు గెలవాలని? చెప్తే కదా ఆయన క్యాడర్ లేదు, మా కాంగ్రెస్ క్యాడర్ మీద డిపెండ్ అయ్యండి. ప్రజల సైకాలజీ అప్పుడే పది కట్టేశారు మీరు? 100% అండి, అప్పుడే తెలిసిపోతుంది. ఓ ఎట్లుంటుంది అంటే ఏం తెలుసుకున్నారు ఇప్పుడు? 100% నాకు తెలిసిన కాడికి ఆయన క్యాడర్ మొత్తం వెళ్ళిపోయింది. లేదు, ఆయన క్యాడర్ మొత్తం వెళ్ళిపోయింది. ఒక 10% కూడా లేరు ఒరిజినల్ ఆయన మడున్నారు, అందరూ పోయి టీఆర్ఎస్లు జాయిన్ అయినారు, ఆయన రాడు అనేది అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మేము మా దానికెళ్ళి 10% పోయింది, 90% కాంగ్రెస్ క్యాడర్ ఉంది, అంతా కాంగ్రెస్ క్యాడర్ మీద డిపెండ్ అయ్యి వచ్చిండ. కాంగ్రెస్ క్యాడర్లో ఆ 90%లో నా ఎంబడి ఒక 50% వస్తుంది, ఆయన ఎంబడి ఒక 50% వస్తుంది, ఇంకా ఆయనకి ఏడా మిగులుతారా చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ అయిన మిమ్మల్ని దెబ్బతీయడానికి నాగం జనార్దన్ రెడ్డి తీసుకొచ్చారు, అలాగే డీకే అన్న గారి ఫాలోవర్గా ఉన్న మిమ్మల్ని డీకే అన్న గారిని కూడా ఇబ్బంది పెడతారు, డిగ్రేడ్ చేయడానికి ఇబ్బంది పెట్టడానికి నాగం జనార్దన్ రెడ్డి తీసుకొచ్చారు. మీ ఇద్దరినే అవసరమా లేదంటే ఇంకా ఉన్నారు చెప్తారు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇంకా ఎవరెవరి మీద ఈ కుట్ర జరుగుతుంది? ఇప్పుడు చెప్తున్నా కదా కొల్లాపూర్లో హర్షవర్ధన్ మీద అయింది, ఆ డేట్ తెచ్చారు,
దేవరకథర ఉంది. దేవరకథరలో పవన్ కుమార్ రెడ్డి అన్నాడు, లాస్ట్ టైం కాంటాక్ట్ చేసిండు, ఇప్పుడు ఆయన్నే వర్కౌట్ చేసుకుంటున్నాడు, ఆయనే ఇన్ఛార్జ్, ఆడే జిఎంఆర్ అంటేనే ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. అని ఇంకా తీసుకోలేదు, ఈ గడబడే వరకు అది ఆగింది, లేకపోతే అది కూడా అయిపోయేది ఇంతవరకు. మహబూబ్నగర్లో ఉబేదుల్లా కొత్వాల్ ఉన్నాడు, డిసిసి ప్రెసిడెంట్, ఆయన దగ్గర మళ్ళీ ఇండిపెండెంట్ చేయించిన ఇబ్రాహిం అలీని తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే ఇదంతా నాగా చెల్ల వంశీచంద్రరెడ్డి గారి పరిస్థితి ఏంటి? చెల్ల వంశీకి ఏంటంటే ఆయనకి ఏంటంటే లాస్ట్ టైం ఏమో క్యాండిడేట్నే పెట్టిండు, ఈసారి ఏంటంటే ఆయన వంశీ సైలెంట్గా ఎందుకున్నాడంటే ఆయన అయినది కూడా కళ్ళ కుర్తే కదా, ఈసారి పెట్టకుండా సపోర్ట్ చేస్తాడేమో నాకు అని చెప్పేసి ఆయన సైలెంట్గా ఉన్నాడు. నాకు తెలిసిన కాడికి ఆ పిల్లాడు కూడా మంచోడు, మంచి యూత్ కాంగ్రెస్ మన ప్రెసిడెంట్ ఉండే అవన్నీ మంచిది ఉండవు, కానీ అటువంటి వ్యక్తి దగ్గర అటువంటి వానికి ఇండిపెండెంట్ పెట్టిండు అంటే ఎట్లా చెప్పండి? ఓపెన్ తెలుసు, అందరికీ తెలుసు, బొట్టు బొట్టు 77 ఓట్లతో గెలిచిండు మొన్నసారి ఆ పిల్లాడు. మళ్ళీ పెట్టకుండా ఆయన వెంబడి ఫాలో అవుతున్నాడు నాకు తెలిసిన కాడికి. మీరు ప్రెస్ మీట్లో అన్నారు నాగము రాను రాను అంటున్నా కూడా మా వాళ్ళే అంతే కరెక్ట్, రామన్ రామన్ బ్రతిమాలుతున్నారు. నాకు తెలిసిన ఎందుకు రోజు పోయిండు, పిలిపిస్తే పోయిండు, నేను నా పుట్టక కాంగ్రెస్కి వ్యతిరేకం, నేనే వస్తా అని చెప్పిండు. ఆయన కొంచెము జయపాటి సాబు కోప్పడ్డాడు, అంటే నువ్వు చెప్తేనావు రాదే అని అన్నాడు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంత సన్నిహితం ఉందా జయపాల్ రెడ్డి గారికి? నాకు మొదటి నుంచి చెప్తే 2004 కావాలంటేనే నేను టికెట్ ఇస్తే కాంగ్రెస్ టికెట్ గెలుస్తాను చెప్పి ఆ రోజు టీఆర్ఎస్కి అలర్ట్ చేయించిండు. నేను ఢిల్లీలో 15 ఆయన ఇంట్లోనే ఉన్నా, జయపాల్ రెడ్డి సాబ్ ఇంట్లోనే మధ్యాహ్నం పూట భోంచేసేది, రాత్రిపూట 1 డి శ్రీనివాస్ వచ్చి కలిసేది. అరే టికెట్ ఇస్తే గెలుస్తానే అంటేనే గెలవకూడదనే కదా ఆయనకు టికెట్ ఇచ్చింది, లేకపోతే 1400 ఎట్లా వస్తుంది, ఓన్లీ 700 వస్తే గెలుస్తా, నాగం గెలవాలి. అంటే ఆ మనిషి తన అనుకున్న వాళ్ళకి అన్ని పార్టీలలో ఒక మనిషి ఉండాలి ఆయనకు. ఎవరికి? జయపాల్ రెడ్డి గారికి. ఓకే, ఏ పార్టీ ఉన్నా ఒకడు ఉండాలి. అండ్ ఏమవుతుంది ఇన్ఫర్మేషన్? ఏమంత అవసరం ఆయనకు? ఏమంత అవసరం ఆయనకు? అయ్యో మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో ఏదైనా మాట్లాడాలి చేయాలంటే అవతల ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే కదా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది, అది ఆయనకుండే నేచర్. అది ఆయన అల్లుడు రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకోవడంలో కూడా ఆయన పాత్ర ఏమైనా ఉందంటారా? అందులో నాకు డౌట్ అమ్మా, అది ఆయనకు లేకపోవచ్చు, అది వేరే ఛానల్ వచ్చిండనే మాకు అనుకుంటున్నాం, కానీ అది పెట్టొచ్చు. ఏ ఛానల్ అనుకుంటున్నారు? అది నాకు ఐడియా లేదు, ఏదో వేరే ఎవరో తీసుకుపోయినరో తెచ్చిండ్రు అని అంటున్నారు, అది ఎంతవరకు నిజమో నాకు ఐడియా. మహబూబ్ నగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్లోకి వలసలు వచ్చే అవకాశం ఉందంటారు ఇంకా కాంగ్రెస్ పార్టీ? ఒకటి ఒకటి, ఇప్పుడు ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఒక పార్టీకి వెళ్ళి అవతలకి వెళ్ళి యుద్ధాలు తీసుకుంటుంటే ఉన్న పార్టీ వాళ్ళని ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోవాలి. అవతల ఆయన వస్తా అంటున్నాడు, మన పరిస్థితి ఏంది, మనం తీసుకుందామా వద్దా, నీ ఒపీనియన్ ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదు, ఆయన వస్తే మనం గెలుస్తాము అనేది రావాలా. అది లేకుండా డైరెక్ట్ తీసుకొచ్చి పెడితే ఉండడు ఎందుకుంటాడు? నేను చేను పంట పండించిన పంట పండింది, అవతలడు వచ్చి కోసుకొని పోతే ఊకుంటామా మనం? 20 నేను కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసినాను, 20 నేను ఆడ బతికించుకుంటూ వచ్చినాను, నా ఎనర్జీ పోయింది, నా పాలిటిక్స్ పొలిటికల్ క్యారియర్ పోయింది, నా ఎఫర్ట్స్ పోయినాయి, ఫైనాన్షియల్ వీక్ అయినాను, 5 కాంటెస్ట్ చేస్తే ఏమవుతుంది? అదొక్కటే కాకుండా ఎలక్షన్, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ డైలీ ఏదో ఉంటుంది, అడిగిపోతే వారానికి 2-3 ఉండాలి మేము ఆడ, ఎవనుకో ఏదో బాధ అవుతుంది, ఎవనుకో ఏదో ఇది అంటారు, అది అడుగుతారు, అవన్నీ చేయాలి కదా. చేస్తేనే కార్యకర్త మా ఎంబడి ఉంటాడు, ఓటర్ మా ఎంబడి ఉంటాడు. మళ్ళీ అవన్నీ చేసినప్పుడు ఎంత ఎఫర్ట్ చేసి ఉంటాం మేము? 20 అంటే ఎంత లైఫ్ పోతుంది? ఓడినాకి ఉన్నాము అని అంటే ఎందుకున్నాం? ఒక్క మాట నన్ను అడగాలి కదా, నాతోనే కాంటాక్ట్ చేయాలి కదా, నా ఒపీనియన్ తీసుకోవాలి కదా. నేను వద్దనే చెప్తున్నా, ఓపెన్గా వద్దని మొక్కుంటున్నా. ఢిల్లీకి పోయించిన, ఢిల్లీ పోయించినా కూడా ఎట్లా తీసుకుంటారు? నన్ను అడగచ్చు కదా, నాకు అవసరం ఉన్నది ఓట్లు ఎమ్మెల్సీలో. ఆయన ఇంటికి పోయిన అడిగినా ఆయన ఇక్కడికి రాడా, ఎప్పుడు వస్తాడు? చిన్నారెడ్డి వచ్చి ఈసారి నాగం చేయండి మీరు, వచ్చేసారి మనం చేసుకుందాం అంటాడు. పొలిటికల్గా అది సాధ్యమేనా? పొలిటికల్ అది సాధ్యమవుతుందా? ఎంత ఈజీగా చెప్తారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీగా ఇచ్చింది, లోకల్ బాడీస్లో మీరు గెలిచారు, ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచే మీరు ఎమ్మెల్సీ.
సార్, 2019 ఎన్నికల వరకు వేచి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీకు టికెట్ ఇచ్చే అవకాశం, మీ కాలపరం ఎంత ఉంది ఇంకా ఎమ్మెల్సీగా? ఇంకా 4 ఇయర్స్ ఉంది. ఇంకా 4 ఇయర్స్ ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీ కాదనుకుంటే లోక టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా వారిపై మీరు గెలిచారంటే మీ బలం ఏంటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అర్థమై ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఎమ్మెల్యేగా కూడా మీకే టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు, అవన్నీ ఆలోచించకుండా ఎందుకు మీరు అంటే ఓకే, నాకు 4 సంవత్సరాలు ఇంకా ఉంది. నేను పిసిసి ప్రెసిడెంట్ కానీ ఎవరితో మాట్లాడింది ఏంటంటే, ఎనీబడీ కాంగ్రెస్ వర్కరో కాంగ్రెస్ సింపతైజరో మీరు టికెట్ ఇవ్వండి, మేము చేస్తాం విత్ కంట్రిబ్యూషన్తో చేస్తామని చెప్పి, ఫైనాన్స్ అవన్నీ మేము పెట్టుకొని చేస్తామని చెప్పి. ఎవరినో కాంగ్రెస్కు వ్యతిరేకని పుట్టుక వ్యతిరేకం తీసుకొచ్చి కాంగ్రెస్ మీద కూసబెడితే ఆయనకు ఏం సింపతి ఉంటుంది, మన క్యాడర్ మీద ఏమి ఇది ఉంటుంది, కొత్త క్యాడర్ తయారేసుకుంటాడు, ఉన్న కాంగ్రెస్ క్యాడర్ని మొత్తం తొక్కిపారేస్తాడు. నేను పుట్టుకతో కాంగ్రెస్ వ్యతిరేకిని, నేను కాంగ్రెస్లోకి రాను అన్న నాగం జనార్దన్ రెడ్డి, ఇది జైపాల్ రెడ్డి గారు ఎలా బుజ్జిగించి తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చిందంటే అరుణమ్మను కథం పట్టాలి. ఎలా బుజ్జిగించారు నాగం జనార్దన్ రెడ్డి గారిని? మీకు మేమున్నాం రా, దామోదర్ రెడ్డిని ఒప్పిస్తాం, నీకు చేపిస్తాము, నీవు వస్తే గెలుస్తావు, నీకు పాత క్యాడర్ ఉన్నది, వీళ్ళ మొత్తం కాంగ్రెస్ క్యాడర్ ఉంది, నువ్వైతే ఫైనాన్షియల్గా పెట్టుకోగలుగుతావు, నా దామోదర్ అయితే పెట్టుకోలేడు, రావాలని చెప్పి తీసుకొచ్చుకున్నాను. నాగం జనార్దన్ రెడ్డి గారి కన్నా ఆయన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాలని ఒక తలంపు అయితే ఆయనలో ఉందంటారు. ఈసారి నాగం జనార్దన్ రెడ్డి గారు బరిలో ఉంటారు, ఆయన కుమారుడు ఉంటారు? నాకు తెలిసిన కాదు, ఆయననే ఉంటాడు అనుకుంటాను. కానీ మొన్న ఏదో అంటున్నారు, కానీ అంతవరకు నాకు డౌటు. ఆయన కొడుకు వస్తే డిపాజిట్ రాదు, ఎందుకంటే పబ్లిక్లో లాస్ట్ టైం బీజేపీకి నిలబడి ఫెయిల్ అయిపోయాడు అట్లాడు. అంటే మనిషి అంటే కొంత పబ్లిక్లో ఫేస్ వాల్యూ కూడా అవసరం. అప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇంకా 4 ఏళ్ల పాటు కాలపరిమితి ఉంది, అంటే 75 సంవత్సరాలు వచ్చేసరికి 75-76 వచ్చి నేను రిటైర్ అండి. మీరు రిటైర్డ్ ఇంకా మీకు రాజకీయ జీవితం ఆటకు అంతమైపోతుంది. కరెక్ట్ నిర్ణయం అంటారు ఇప్పుడు. అయితే ఇంకోటి కూడా చెప్పిన నేను, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకోరండి. మా దగ్గర ఒక ZPTS ఉంది లేడీ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల, ఆమె కన్నా ఇవ్వండి. లేకపోతే నా కొడుకున్నాడు, కొడుకుని తీసుకుపోయినా ఫీల్డ్లో 5 మండలాల మీటింగ్ పెట్టినాను, ఒక 10 విలేజెస్లో జెండా ప్రోగ్రామ్ పెట్టినాను. మీ కుమారుడి పేరు? డాక్టర్ రాజేష్ రెడ్డి. ఓకే, డెంటల్ డాక్టరు. ఆయన ఎప్పుడు నా ఎలక్షన్లో వర్క్ చేస్తాడు. ఇప్పటికే ఆ యూత్లో ఉంది ఎంట్రీ. అయినా ఎవరైనా వేరే వాళ్ళు వస్తే మాకు ఇచ్చి నాకు నీకు నీ కొడుకు కొరకే అనే భావన వస్తుంది. ఎవరైనా దేండి, ఎవరు కానప్పుడు నేను కొడుకుని ఫీల్డ్లో తీస్తాను. నాగం జనార్దన్ గారు వద్దు. నాగం జరిగింది ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను చెప్పండి. ఇప్పుడు మీకు రాజకీయ పార్టీ అన్నాక వస్తుంటారు వెళ్తుంటారు, అదంతా మామూలే కదా. కండువాలు ఇప్పుడు కండువాలు మార్చడం రాజకీయ నాయకులు కండువాలు మార్చొచ్చు, కానీ మనసులు మార్చుకోలేము కదా. ఆత్మగౌరవం ఉంటుంది. ఆయనతో మనం 20 ఇయర్స్ ఫేస్ చేస్తున్నాము. ఆయన మీద మనం కాంట్రవర్షియల్గా మాట్లాడినాము. ఆయన మా వాళ్ళని అందరినీ మా క్యాడర్ని అంతా ఇబ్బంది పెట్టిండు. ఇలా వాళ్ళందరినీ వాళ్ళకి ఓటు చేయమంటే ఎందుకు? ఇంకెవరు కాంగ్రెస్ వాళ్ళు లేరా? ఎవరిని తీసుకురామన్నారు? ఏమవుతుంది? మాకేం అభ్యంతరం లేదు చెప్పినా నేను ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాను. నాకు నా కొడుకుకు అవసరం లేదు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని ఎవరన్నా అదేంట్రి, మేము సపోర్ట్ చేస్తాం, ఫైనాన్స్ కూడా పెట్టుకొని చేస్తాం. లేదు నాగం తీసుకురావాలి. ఇక్కడ అర్థం కనపరుస్తుంది, డీకే అన్న గారు ఫాలో అయ్యారు, డీకే అన్న గారు మీ దగ్గరకు వచ్చి ఏడ్చినా కూడా ఎందుకు మారారు? ఏమన్నా ఎమ్మెల్సీ కావడానికి ముందుగానే టీఆర్ఎస్ ఏమన్నా సయోధ్య కుదుర్చుకున్నారా, పొత్తులు వాళ్ళతో ఏమన్నా ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారా, నేను ఎమ్మెల్సీ అయినాక ఏదో కారణం చేత మీ పార్టీలోకి వచ్చేస్తాను, నన్ను గెలిపించండి, ఒక్కసారి చట్టసభలోకి వెళ్ళాలి అన్న ఒప్పందము ఇద్దరి మధ్య కుదిరిందా ఏంటి అన్న సందేహాలు అందరిలో వస్తుంది. అంత నీచమైన రాజకీయం చేయదలుచుకునే అవసరం లేదు మాకు. చెప్తు కదా, మేము గౌరవం కొరకే రాజకీయం చేస్తున్నాం, ఏదో అవసరాలకు చేస్తలేము. ఒక్కటే వాళ్ళు అన్నది ఏంటంటే, ఎమ్మెల్యే మాకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు హరీష్ రావు, నాతో 2 సార్లు డీల్ చేసిండు. నేను అది కూడా చెప్పినాను పిసి ప్రెసిడెంట్కి, హరీష్ రావు నా ఇంటికి వచ్చిండు, నా అతను మాట్లాడిండు, ఒక సిట్టింగ్ అయ్యింది, ఇబ్బందికరంగా ఉంది నాకు, మీరు గట్టిగా ప్రామిస్ చేస్తే నేను ఏం వాళ్ళకి మాట ఇవ్వనని కూడా చెప్పిన. నాకేం తెలియదు, నాకు ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్కి వెళ్ళి వస్తుందని కుంతియాకి చెప్పినా ఆయనకు చెప్పినాను. కుంతియా గారు ఏమన్నారు? కుంతియా హైకమాండ్ అంటారు ఎక్కడ తిరిగి. నేను హైకమాండ్ మీరు దగ్గర పంపంది హైకమాండ్కి వెళ్ళి కలబడుతుందా నాగం జనార్దన్ అని. కుంతియా గారు తెలుగు వస్తుందా? హిందీలో మాట్లాడతాడు. హిందీలో అంటే ఇక్కడ అందరికీ హిందీ ఇంగ్లీష్ రావాలి కదా కాంగ్రెస్ పార్టీలో. అందరూ మాట్లాడతారు. ఇవాళ మన హైదరాబాద్ కల్చర్ అంతా హిందీ ఉర్దూ అంతా కలిసి ఉంటుంది. అందులో ఇంకా సర్దుకుపోతారు, అదే ప్రాబ్లం లేదు. ఇంగ్లీష్ రాకపోయినా హిందీ వస్తుంది అడిగినాను. అడిగితే కూడా హైకమాండ్కి వెళ్ళి వస్తుంది అంటారు. ఏమన్నా అంటే ఆయన ఇన్నిసార్లు చేసిండు, ఆ ప్లస్ పాయింట్ ఉంది అంటే అవన్నీ ఎవరు ఫిట్ చేసిండు మీరు కదా.
పిసి ప్రెసిడెంట్ కాదు కానీ పిసి సెక్రటరీ ఐఏసీ సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ పొంది వాళ్ళకి ఏం తెలుస్తుంది కలబడుతుందా? ఇదంతా లోపలిక నడిచింది అది నాకు తెలిసిన కాడికి. ఇప్పుడు టీడీపీలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోయారు, అక్కడ బీజేపీ పరిస్థితి బాగోలేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్లోకి రారని గ్యారంటీ ఏంటి? ఆయన మళ్ళీ టీఆర్ఎస్లోకి వస్తే మీ పరిస్థితి ఏంటి? నేను చెప్తే నేను రిటైర్మెంట్, నాకు ఇంకా నేను మళ్ళీ పాలిటిక్స్ చేయదలుచుకోలేదు, చేయను కూడా. ఎమ్మెల్సీ పదవీ కాలం తర్వాత మీరు రిటైర్డ్ అయిపోతారు రాజకీయాల నుంచి. మళ్ళీ ఇక రిటైర్డ్ కావాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉండి డీకే అన్న గారికి మద్దతుగా నిలబడి ఉండొచ్చు కదా. ఏం చేయాలి చేసి నా కాన్స్టిట్యూన్సీలు ఏం చేయాలా? 20 ఏండ్లు 30 ఏండ్లు 35 ఏండ్లు సంది మేము క్యాడర్ను గ్రూప్ను తయారు చేసుకున్నాం. ఆ గ్రూప్కి అయితే ప్రొడక్ట్ చేసుకోవాలి కదా. నేనైతే నీకు నడవంతరం విడిచిపెట్టి వానికి ఉప చెప్పిపోతే మేము మా బతికేం సారని అడుగుతారు. ప్రస్తుతం మీకు టీఆర్ఎస్ నుంచి ఎలాంటి హామీ వచ్చింది అంటే ఏమి పార్టీ మారడం వల్ల ఏమైనా సూట్ కేసు ఏమైనా ఇచ్చారా, లేకపోతే భవిష్యత్తులో ఏమన్నా పదవులు? ఆ బతుకుంటే ఇంతవరకు మేము ఇప్పుడు గెలుస్తుంటాం. ఆ స్టైల్ ఇట్లా బాగా స్టైఫ్ లైఫ్ ఉంటే ఎప్పుడో గెలిచిపోతుంటాయి. పరిస్థితి లేదు. వాళ్ళు ఒకటే అన్నారు, నీవు ఎమ్మెల్సీకి వచ్చినావు నీకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తాం, నీకా నీ కొడుకు కాడు కానీ ఇస్తాం అని. అది 4 ఏళ్ళ తర్వాతనే అది మీరు గెలవాలి అప్పటి మాట మళ్ళీ మీ గవర్నమెంట్ రావాలి, వచ్చినాక ఆ రోజు పరిస్థితులు ఎట్లా ఉంటుందో ఏముంటుందో అది మీద మాకున్నది. నాగం వచ్చిన కనుక నేను నీకు తెలుగు అందులో మెల్లగా అడ్జస్ట్ కాలేను కనుక బయటకు వస్తున్నాను. నాగం పేరు అంటే మీకు భయమా వ్యతిరేకత? వ్యతిరేకత భయం ఏమున్నది? ఆయన ప్రమోట్ చేసిందే మేము. ఓకే, ఇప్పుడు 1983లో మేమే ప్రమోట్ చేసినాం ఫస్ట్. దమ్ముంటే చెప్పమనండి, వాళ్ళు మాకు చేయలేదు 83 నుంచి 16 ఏళ్ళు నేను చేయలేదని చెప్పి. లేదంటారా దమ్ము నాగేంద్ర రెడ్డి గారికి? మాట్లాడతాడు, మస్తు మాట్లాడతాడు, బాగా లావుదిట్ట లావు ఉంటాడు, అన్నీ ఉంటాడు, మంచిగా ఉంటాడు. కానీ ఆయన మాట అనమానండి. దామోదర్ రెడ్డి మాకు చేయలేదని చెప్పమనండి, మేము ఎందుకు పోయినామో అని చెప్పమనండి, అప్పుడు తెలుస్తుంది కదా. ఎప్పుడో మీ అన్నని అవిశ్వాస తీర్మానం పెట్టి దింపాలనుకున్నాడు కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి అని ఒక చిన్న కారణం చేత మీరు ఇంతవరకు డిఫర్ అవుతూ వస్తున్నారు, ఆయనతో విభేదీ వస్తున్నారు నాగం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయాలు అన్నాక సర్దుబాటు ధోరణితో వెళ్తేనే బాగుంటుంది అంటుంటారు, ఎందుకు మీరు సర్దుబాటు ధోరణిలో పోలేకపోతున్నారు? అండి, ఆయన అడ్జస్టింగ్ నేచర్ కాదు ఒకటి. రెండవది అన్నని దింపుడే కాదు, కొన్ని అనవసరమైన మాటలు ఫేస్ మీద మాట్లాడారు. మా అన్న పోయిండు అనవసరంగా అసమ్మతి ఎందుకు వద్దు బాగుండదని నేనే పర్సనల్గా ఎంత మాట్లాడి మాట్లాడితే మీకు ఎవరు ఓట్లు వేస్తారు, మీరు అసమ్మతి పెడతారా, నన్ను చూసి మీరు ఇట్లా కెళ్ళి సర్వే అవుతున్నారు అనే కామెంట్ చేసిండు. ఆ కామెంట్ చేసిన దానికి పక్క జరిగినాం. రాజశేఖర్ పిలిస్తే ఇండిపెండెంట్ ఏమన్నప్పుడు 10,000 కన్నా తక్కువ వస్తే మళ్ళీ పాలిటిక్స్లోకి పోవద్దు అనుకున్నాం. 34,000 వచ్చినాయి కనుక ప్రజలు మన ఎంబడి ఉన్నారు, రాళ్ళేం కొట్టలేదు నాగం అన్నందుకు, మన ఆదరించారు. 34,000 ఉన్నాయి ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా వచ్చినాయి కనుక మనం రాజకీయంగా మనం నమ్ముకున్న వాళ్ళు కనుక కంటిన్యూ కావాలి. మన చేతైన వాళ్ళు మనం సేవ చేయాలని తప్ప మనం మీరు నాగర్ కన్నులు కానీ మహబూనాలు కానీ ఎవరైనా కానీ ఆయన కరప్షన్ చెడ్డోడ ఆయన క్యారెక్టర్ ఎటువంటిది అని అడగండి. వాళ్ళు చెప్తే అప్పుడు మీరు రాసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీ వెనకాలే ఇప్పుడు నాగా దానం నాగేందర్ గారు, దానం నాగేందర్ గారు నిన్ననే చూసినానండి టీఆర్ఎస్లోకి వెళ్ళి అవకాశం చూసినా. మీరేమన్నా దానం నాగేందర్ గారిని ఆహ్వానించారు? నేను అంత పెద్ద మనిషిని కాను, అంత దానిలో ఇన్వాల్వ్మెంట్ కాను. ఎందుకు వెళ్తున్నారు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ? నాకు ఐడియా లేదు. నేను నా కాన్సెన్స్ తప్ప నేను బయటకు ఎప్పుడు మాట్లాడు. జిల్లా పరిషత్ ఉంటే జిల్లా పరిషత్ తప్ప వేరే మాట్లాడను. ఏ కాన్సెన్స్లో కాలు పెట్టను, ఏ కాన్సెన్స్లో ఇంటర్ఫియర్ కాను. ముఖేష్ గౌడ్ గారు ఆయన తండ్రి గారు మొత్తం మాజీ మంది అందరూ కూడా అందరు పోతున్నాను. నేను నిన్న రాత్రి టీవీలో చూసినాను, నేను నిన్న లేను, నిన్న నైట్ వచ్చినాను ఊరికెళ్ళి. వచ్చి టీవీ పెడితే టీవీలో అది వస్తున్నది, రేపు ఉన్నది, ఇలా ప్రెస్ మీట్ ఉంది 12 o'clock అన్నారు. 20 ఏళ్ళ పాటు నాగర్ కర్నూలు జిల్లాలో కావచ్చు, నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీని ఒక కంచుకోటగా తయారు చేసి కాంగ్రెస్ పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుగ్గా ఉన్న మీరు ఒక్కసారిగా గులాబీ రంగు కండువా కప్పుకొని ఇటీవల కార్యక్రమాలు ఎలా ఉంది పరిస్థితి మీకు? కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వాస్తవమే, అది కొంత అడ్జస్ట్ కావాల్సిన తప్పదు పరిస్థితిలో అడ్జస్ట్ కావాల్సింది. అది ఇప్పుడు 3 టైర్ 3 3 కలర్ల వేసుకొని ఇప్పుడు ఒకసారి పింక్ వేసుకోవాలంటే కొంచెం హెజిటేట్ ఉంటుంది. అది కాదనేది ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది?
అంటే మీరు పార్టీ మారినా కూడా అదే స్పందన అదే మద్దతు ఉందా మీకు ప్రజల్లో? తగ్గుతుందండి కొంత కొంత. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, వాళ్ళు కాంగ్రెస్ అనే పోతారు. నాకు చెప్తే కదా, నేను ఇండిపెండెంట్ చేసిన నాకు 34,000 వచ్చినాయి. ఇప్పుడు 15-20 అన్న రావచ్చు కదా నా ఎంబడి. నా పర్సనల్ ఓట్స్ ఉన్నాయి, ఆ పర్సనల్ ఓట్స్ వస్తాయి నాకు. నా కంట్రిబ్యూషన్ 20,000 ఓట్లు వస్తే చాలు నాకు. టీఆర్ఎస్ ఓట్లు టీఆర్ఎస్కి ఉంటాయి. కాంగ్రెస్లోకి వెళ్ళి నా సింపతైజర్స్ నా ఎంబడి ఉన్న వాళ్ళు నాకు 20,000 వస్తే చాలు, 15,000 వస్తే చాలు, టీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ విడిపోతుంది. అంతే తప్ప ఏముంటుంది? 15,000 అంటే 30,000 మైనస్ అవుతుంది. 2019 ఎన్నికల్లో డికేఆర్ అన్నా గారిని ఖచ్చితంగా మీరు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఆమె దగ్గర ఏం చేయలేరు, మేము ఓపెన్గా చెప్పినాం కూడా వాళ్ళకు. ఎందుకు ఏం మా ఎంబడి ఎందుకు పడ్డారు? మేమంతా చిన్న వాళ్ళము, దమ్ము ఉంటే గద్వాల పోయి గద్వాళ్ళకు ఆమెతో ఫైట్ చేయండి, కానీ మమ్మల్ని ఎందుకు నాశనం పట్టిస్తారని కూడా చెప్పినాం. ఆడి పోలేరండి, ఆడ షీస్ ది పవర్ఫుల్ క్యాండిడేట్. ఆడ మాకు తెలిసిన కాడికి ఎవరు నిలబెట్టినా ఆమె గెలుస్తుంది. ఓకే. ఆమె ఒక 1 ఇయర్ గద్వాల్ సంస్థాన్ మహారాణి మహారాణి గారు, వాళ్ళు మహారాణి ఫ్యామిలీ కాదు, వాళ్ళంతా అలంపూర్ ఒరిజినల్ వాళ్ళది, సెటిలర్స్ ఆడ. కానీ షీస్ ఏ పట్టుబడితే ఇవ్వదు. ఓకే. 1 ఇయర్ హంగర్ స్ట్రైక్ చేసిందండి, అది ధర్నా ప్రోగ్రామ్ చేసేసిందండి, జిల్లా కావాలని. అలంపూర్ నుంచి జోగులాంబ నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేసిందండి. ఇప్పుడు ఆమె గద్వాల్ ఉంటుంది, అమరాబాద్లో క్యాండిడేట్ టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వస్తుంటే ఆడ పోయి జెండా కాండవ కప్పుతుంది. వీళ్ళు ఎవరైనా పోతారా? ఎవరు పోరు. ఎందుకు? ఏం పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, క్యాడర్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, క్యాడర్ సపోర్ట్ ఉండాలి, ఉంటే పోతుంది. వీళ్ళు ఎందుకు వరు? వీళ్ళని ఎందుకు వీళ్ళు వరు? ఆమె ఎందుకు పోతుంది? ఆమెకేం పర్సనల్ ఇంట్రెస్ట్? పార్టీ ఇంట్రెస్ట్, ఆయన సమ్ముకున్న వాళ్ళ మీద ఇంట్రెస్ట్. వంశీకృష్ణ ఉన్నాడు, పిలిస్తే పోతుంది, మేము పిలిస్తే వస్తుంది, ఏ టైం ఎప్పుడైనా మేము వస్తా అంటది. వీళ్ళు ఎందుకు? మేము పిలవము, వాళ్ళు రారు. మేము వస్తామని చెప్పారు, పిలిస్తే కూడా మాకు ఇలా పని ఉంది రా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని మీరు టీఆర్ఎస్లోకి వచ్చారు కదా, అదే అభిమానం, అదే చొరవ, అదే ప్రేమ మీ కూతురు సమానమైన డికే అన్నా గారిపై ఉంటుందా? ఇప్పుడు రీసెంట్గానే అయినాము, దాని తర్వాత నేను కలవలేదు, ఆమె తర్వాత మాట్లాడలేదు. కొంత గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉండదని ఏం లేదు. మొదలు ఎంత అయితే ఫ్రీగా మేము డిస్కస్ చేయగలుగుతుంటామో కాన్స్టిట్యూన్సీ కానీ జిల్లా కానీ, ఇప్పుడు అది చేయలేకపోతాం, అది కామన్ కదా. ఇప్పుడు నాగర్ కర్నూలులోకి మీరు టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని వెళ్ళారు, ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి గారితో మీకు ఎలాంటి రిలేషన్ ఏర్పడింది ఇప్పుడు? ఇప్పుడు మొదటి నుంచి అయితే మాకు అంటే పర్సనల్గా మాట్లాడి ఏమన్నా ఇట్లే ఫంక్షన్లో కలిస్తే అలా అంటే అలా అనుకునేది తప్ప ఏం లేదు. ఈ మధ్యలో కలిసినాకనే 2-3 సార్లు అన్న అన్న అంటే నా దగ్గరికి రావడం, కలిసిపోవడం అంటే అక్కడనే ఇక్కడ ఇంటికి వచ్చింది లేదు, కలిసింది లేదు, ఏమన్నా కలిస్తే ఫోన్లో మాట్లాడుకునేది అంతే తప్ప. ప్రస్తుత పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్, ఇప్పుడు నేను నాగం నోడగొట్టాలనుకుంటే జనార్దన్ నాగం మరి జనార్దన్ని గెలిపించాలి, నాకున్న కాన్సెప్ట్ అంతే. ఇది నాగంకు గుణపాఠం కాదు, ఆయన తీసుకొచ్చిన వాళ్ళకి గుణపాఠం చెప్పాలనేది. ఎవరికి గుణపాఠం చెప్పాలి మీరు చెప్తి కదా ఇంకా, అప్పుడు ఎవరు తీసుకొచ్చినా అని మీకే చెప్తి, మళ్ళీ నాతోనే ఎందుకు అనిపిస్తారు? ఏం పదే పదే అనుభూతి కదా, ఎందుకు అనాలి? ఊకే నా నోరు పాడు చేసుకోవాలి. ఏ ఆ పేరు అంటేనే పాడైపోతుంది ఏంటి? అంతే కదా, అంతే కదా. ఇప్పుడు 2004లో కూడా ఒకసారి నా క్యారియర్ పాడు చేసిండు, అప్పుడు కూడా సేమ్ ఇదే పోయి కాంట్రవర్షన్ పాడడం. పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆయన ఇంట్లోకి ఇంటర్నే క్రిటిసైజ్ చేసిండు. ఆయన వైఫ్ కూడా పాపం ఎందుకు అట చేసినావు అని కూడా అడిగింది. నేను చేయలేదంటాడు, ఇప్పుడు కూడా నేను చేయలేదంటాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల బట్టి చూస్తే భవిష్యత్తులో ఆ పార్టీ పరిస్థితి ఏమంటారు తెలంగాణ? నాకు తెలిసింది వాళ్ళ గుంత వాళ్ళు తోడుకుంటున్నారు తప్ప వేరే వాళ్ళ గుంత. ఇప్పుడు కోఆర్డినేషన్ కావాలండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఉమ్మడి జిల్లా, ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో మనకు 10 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలు ఇవాళ వరకు ఉమ్మడి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టలేదండి, ఒకసారి రివ్యూ చేయలేదండి. నేను మొన్న నా దగ్గర పోవద్దని వచ్చిన వాళ్ళకి చెప్పిన నేను, ఎట్లా గెలుస్తామండి? ఎట్లా గెలుస్తారు మీరు? గెలిచే పరిస్థితి ఎట్లా చెప్పండి? ఇప్పటికీ మా మెంబరు కాంగ్రెస్కు పవర్ఫుల్, 3 కాన్స్టిట్యూన్సీలు 4 కాన్స్టిట్యూన్సీలు ఇవాళకి క్యాండిడేట్ లేరు. ఒక రోజన్న మహమూనగర్ జిల్లా కాదు, ఏ కరీంనగర్ జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, ఎన్నో జిల్లా వాళ్ళు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ, ఆడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఆడ ఉన్నటువంటి పెద్ద నాయకులు కానీ, ఎంపీలు కానీ అందరిని పిలిచి కూర్చోబెట్టి మన జిల్లాలో ఏముంది, ఏమవుతుంది, రేపు ఆ కాన్స్టిట్యూన్సీ ఖాళీ ఉంది, ఏమైనా తెచ్చుకుంటే బాగుంటుంది,
సర్వే చేయించుకురా, లేకపోతే ఎవరన్నా రివ్యూ చేసిండ్రా, ఏది లేకుంటే ఎట్ట గెలుస్తాం? ఇంకా 8 నెలలు నవంబర్ అంటే 5 నెలలు 6 నెలలు లేదు. కొత్త క్యాండిడేట్ని తెస్తే వాడు ఎప్పుడు తిరుగుకుంటాడు, వాడు ఎప్పుడు తయారవుతాడు, ఎప్పుడు వాడు వర్కౌట్ చేసుకుంటాడు, ఎట్లుంటుంది, ఎట్లా గెలుస్తారు? ఈ వర్కౌట్ చేయకపోతే రేపు రాజకీయం చేయలేం కదా. క్యాండిడేట్ లేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నాకు చేపెట్టిండ్రు, ఇప్పుడు మేము ఎప్పుడు దేవులాడుకోవాలి? ఇప్పుడు నాకు ఇచ్చిన ఇబ్బంది, ఆయనకి ఇచ్చిన ఇబ్బంది. మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉండింటే అదృష్టం కలిసి వస్తే మీ కుమారుడికి టికెట్ ఇచ్చేవారేమో? ఎవరనే కదా ఆయన, నాకు నేను టికెట్ కన్ఫర్మ్ చేసుకునే వచ్చినా, లేకపోతే నాకేం అవసరం పట్టింది ఈ పార్టీలోకి వచ్చింది? ఆయన టీడీపీలో 89లో ఓడిపోయిండు. 89లో ఎన్టీ రామారావుతోనే కాంట్రవర్షియల్ పడ్డాడు, టికెట్ ఇవ్వలేదు. దగ్గుపాటి వెంకటేశ్వరరావును సూట్ కేసులు ఇచ్చి విజయవాడ పంపిస్తాన్నాడు. ఆయన మామకు చెప్తే టికెట్ ఇవ్వలే. బీజేపీలోకి పోయిండు, బీజేపీలో అడ్జస్ట్ కాలే. ఒక్కరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండే వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళి, ఒకసారి చూడండి, ప్రెస్ మీట్ పెట్టనియలేదు వాళ్ళు. ఈయన చేసిన దుడుకుతానానికి కొన్ని ప్రోటోకాల్ ఉంటాయి. ఏఐసీసీ ప్రెసిడెంట్లు అంటే అమిత్ షా వస్తాడు, అమిత్ షా పక్కకి ఎవరు కూర్చుంటారండి? స్టేట్ ప్రెసిడెంట్ కూర్చుంటాడు, మన దొబ్బేసి ఆయన కూర్చుంటాడు. అంటే కొన్ని ప్రోటోకాల్, కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, అది లేవు ఈయన దగ్గర. కాంగ్రెస్ పార్టీలో అది నడుస్తుందంటారా ఇప్పుడు? ఆ కాంగ్రెస్ పార్టీ ఆ దూకు నడుస్తుందంటారా ఇప్పుడు? ఇది మింగేస్తారండి. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి వచ్చిండు, వచ్చిన నెల 2 నెలలు బాగా జోరుగా ఉండే, ఇవాళ ఏముంది చెప్పండి? ఏం లేదంటారా? అంటే వాస్తవంగా ఎక్స్పోజ్ చేయడం తగ్గిపోయింది కదా, ప్రెస్ మీట్లు ఈస్ మీట్లు అన్నీ తగ్గినాయి కదా. ఆ రోజు ప్రెస్ మీట్లు ఎట్టుంటుంది? డైలీ 2 రోజులకు 3 రోజులకు ప్రెస్ మీట్ పెడుతుండ్రు, గాంధీ భవన్లో పెడుతుండ్రి, ఊరో ప్రచారం చేస్తుండ్రి, మీటింగ్లకు పోతుండే చేస్తుండే. ఇప్పుడు మా పోతుంటాడు మీటింగ్ పోతుండాడు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎవరిని ఎక్కడ పిసుకాలన్నాడు పారేస్తే గొంతు. ఇది ఈడ కూడా అడ్జస్ట్ అలా పిసికేసిందా? ఈడ కూడా అడ్జస్ట్ కాలేడు ఆయన. మీకు కూడా అలా పిసికేసిందా? నన్ను పిసికింది కాదు. ఇప్పుడు నాకు ఊరిని తీసుకొచ్చి, నాకు పడరాన్నం తీసుకొచ్చిండు కనుక నేను దూరమే. ప్రతి ఊర్లో 2 గ్రూపులు ఉంటాయి, ఓ గ్రూప్ ఓ పార్టీకి పోతే ఇంకో గ్రూప్ ఇంకో పార్టీకి వెళ్ళిపోతుంది. భవిష్యత్తులో ఎప్పుడే నాగం జనార్దన్ రెడ్డి గారికి కావచ్చు, జయపాల్ రెడ్డి గారికి కావచ్చు, మీ వంతు సహకారం ఉండదంటారా? నా ఇక నా లైఫ్ ఏందండి, 71 బతికితే ఇంకో 5 ఏళ్ళు బతుకుతానా, 6 ఏళ్ళు బతుకుతానా తెలియదు. వాళ్ళతోనే అయితే నా లైఫ్లో వాళ్ళకి సపోర్ట్ అనేది ఉండదు. అంటే నా క్యారియర్ పాడు చేసినారు, 2004లోనే నాది క్యారియర్ పాడైపోయింది. ఒకసారి ఎమ్మెల్యే అయితే గ్రిప్ వస్తుందండి, 10 మంది కార్యకర్తలు పెరుగుతారు, 10 మంది సపోర్టర్స్ పెరుగుతారు, 10 మంది పబ్లిక్లో ఒక ఇంటిమేసీ డెవలప్ అవుతుంది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయగలుగుతాము. ఎమ్మెల్యే చేసినని ఇంక వేరే ఏం చేయలేము, ఎమ్మెల్సీ చేయలేము మేము. కానీ ఎమ్మెల్యేగా ఎన్నెన్నో చేయవచ్చు, పవర్ ఉంటుంది, ఆ పవర్. అది కాకుండా చేసినారు కదా నాకు. 2004లో 1400, 700 వస్తే గెలుస్తా, కాంగ్రెస్ టికెట్ వేస్తే 10-15 వేలతోనే గెలుస్తా. ఓపెన్ సీక్రెట్, జయపాల్ రెడ్డి కాలేదు. నల్గొండలో ఆయన ఎంపీ కాంటెస్ట్ చేసిండు, ఒక్క సీట్ ఇవ్వలేదండి. మహబూబ్నగర్ జిల్లాకు 6 ఇచ్చిండు. నల్గొండలో టీఆర్ఎస్కి ఒక్క సీట్ ఇచ్చిన చూడాలి, ఆయన అలాట్మెంట్ కదా, ఆయన డి శ్రీనివాస్. అంటే కాంగ్రెస్ పార్టీని ఎంత ముంచాలని చూసుకుంటాడు ఆయన. ఇందిరాగాంధీకి పోటీ చేసినాడే కదా, రాజీవ్ గాంధీని పురిదీయాలన్నాడు కదా బొబర్స్ కేసులో. వీళ్ళకేమైనా కాంగ్రెస్ పార్టీ మీద సింపతి ఉంటుందా? వాళ్ళ పర్సనల్, ఇప్పుడు ఏడ మంచి పచ్చగా ఉంటే ఆడ పోయి వాళ్తారు అంతే. ఇప్పుడు జనార్దన్ రెడ్డిది అదే పరిస్థితి, ఆయనది అదే పరిస్థితి. ఏమనంటే మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, టికెట్ నా చేతిలో ఉంటుందా, నేను మునగానే అని అన్నాడు. టికెట్ ఇచ్చేది ఉండదు, నన్ను ఏడా కత్రియాలని అడగ కత్రిచ్చి పెడతావు, నువ్వు ఇంట్లో కూర్చొనే కత్రిస్తావు. బయటికి రాడైనా బయటికి ఏడొస్తాడు, మీటింగ్ వస్తే ఏదైనా ఎవరైనా ఇప్పుడు ఏడు కాన్స్టిట్యూన్సీలు ఏడు మంచి కూడా చూసుకుంటాడు, ఆడపోయి నిలబడతాడు, గెలుస్తాడు, నేను గెలిచినా అని అంటాడు జయపాల్రెడ్డి. అంతే కదా. ఇప్పుడు నల్గొండకి ఎందుకు పోయిండు, మేము సేవలకి ఎందుకు పోయిండు, మళ్ళీ మహబూబ్నగర్కి ఎందుకు వస్తున్నాడు, ఎందుకు ఒక దగ్గర ఎందుకు? ఇప్పుడు అందరు ఎంపీలు ఒకటే దగ్గర కాంటాక్ట్ చేస్తారు, నేను ఎందుకు తిరుగుతుంటాడు? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకున్నారేమో. ఆయన ఎవరికైనా పది ఒక కార్యకర్తను డెవలప్ చేసిండా, లేకపోతే ఒక ఆయన పుణ్యాన్ని ఏదైనా వచ్చిందా అని చెప్పమనండి, ఆయననే చెప్పమని, నేనేం చెప్పే అవసరం లేదు. ఇప్పుడు చంద్రశేఖరరావు తీసుకుపోయిండు, ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ను సిద్దిపేట అవన్నీ ఎంత డెవలప్ చేసుకుంటుంటో ఒకసారి చూడమనండి. ఆయన వచ్చి కల్వకుర్తిలో వచ్చి సొంతం ఆయన మాడుగులో చూడమండి. ఆయన మాడుగులో ఆయన సర్పంచ్ ఉండడు, ఆయన సొంత ఊర్లో.
ఎంపీటీసీ ఉండడు, అపోజిషన్లో ఉంటారు లైఫ్ టైంలో. సొంత ఊర్లో సర్పంచ్ లేకపోతే 36 ఏళ్ళు సంది నా ఊర్లో నా సర్పంచ్ నా ఎంపీటీసీలు ఉన్నారు, ఇద్దరు ఎంపీటీసీలు సర్పంచ్లు, జెడ్పీటీసీ కూడా మా ఊరికి వెళ్ళే ఉంటుంది. ఎందుకుంటుంది? గ్రిప్ అనేది ఉండాలి ఊరంటే. సొంత ఊర్లో నేను గ్రిప్ అయిపోతే నేను బయట ఏం చేస్తావు అని చెప్తున్నా. మా అడుగులోనే విలేజు ఎవరన్నా ఉన్నారని చూడండి, ఆడ ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీరు ప్రెసర్లు అటువంటి ఎక్స్పోజ్ చేయరు కదా, మమ్మల్ని పట్టుకుంటారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాతో నన్ను అనిపిస్తారు అంతే తప్ప ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పారు కదా వాటిని మాడుగుల కొనరి, మాడుగుల ఎవరు ఎంపీటీస్ ఉన్నారో ఎవరు సర్పంచ్ ఉన్నారో ఒకసారి చూడండి. ఆయన కళ్ళు మూసుకుంటే గెలవాలి చెప్పాలి అంతే కదా. ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ లీడరు, బెస్ట్ పార్లమెంటేరియన్. ఊర్లో ఉండదు అడ్రస్ ఉండదు, ఊర్లో పోయి అడగండి జయపాడు ఎటువంటి అని చెప్తారు, వాళ్ళే చెప్తారు, నేను చెప్పకూడదు. ఓకే, అంటే నేను అనేది అంటే ఓ స్టేజ్కి పోయినాక గుడ్ విల్ ఇంపార్టెంట్ అండి. గుడ్ విల్లు, మంచితనము, ఓ 10 మందికి సహాయం చేసి మంచి పేరు సంపాదించుకోవాలి. రాజకీయంగా రెండే ఉంటాయి, పేరన్నా పైసలన్నా సంపాదించాలి. మీరేం సంపాదించారు? నా పేరు సంపాదించుకున్నా. పైసలు సంపాదలేదా? పైసలు అమ్ముకున్నా, నా ప్రాపర్టీ అమ్ముకున్నా, నా ప్రాపర్టీ అమ్ముకున్నా, మస్తు ప్రాపర్టీ అమ్మినా. ఇవాళ నేను 100 కోట్లకు ఉంటుంటే ఇప్పుడు ఎంత ఉంది? ఎన్ని కోట్లు ఉన్నాయి? 20 కోట్లు ఉన్నాయి. ఇండ్లు ఉన్నాయి అంతే. ఈ ల్యాండ్ మాది, డెవలప్మెంట్కి ఇస్తే నాకు 2 ఇండ్లు వచ్చినాయి, 4 ఇండ్లు వచ్చినాయి, 1 ఇల్లు అమ్ముకున్నా, 3 ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు నాకు. ఓ ఎలక్షన్లో ఇల్లు అమ్మినా, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో నా మామినార్లో నారకన్నుల ఫంక్షన్ హాల్ ఉంటే అమ్మినా, అంతకుముందు ఎలక్షన్లు ఉంటే బంజారా హిల్స్లో ప్లాట్లు అమ్మేసే పిల్లలకి ఏం పెడతారు? అన్ని అమ్మేసే వాళ్ళు సంపాదించుకుంటారండి. ఇద్దరు చదువుకున్నారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు బతుకుతున్నారు, అవసరం లేదు, ఇండ్లు ఇచ్చినా అయిపోతుంది. ఈ వయసులో రాజకీయాలు ఎందుకు నన్ను ఆస్తులు తగలేయడానికి అని అనడం లేదా పిల్లలు? మా కల్చర్గా మేము సాకలేదు. మా దగ్గర ఇంకా మా పిల్లలు మమ్మల్ని గౌరవించే స్టేజ్లోనే ఉన్నారు. మేము మా పేరెంట్స్ను, మా పేరెంట్స్ మమ్మల్ని అంటే దాకినరు, మేము కూడా మా పిల్లల్ని అంతే దాకినాం. వాళ్ళు నోరెత్తి మాట్లాడే ఇది లేరు మాకు ఇప్పటికి. ఓకే, మీరు టీఆర్ఎస్ వెళ్ళారు, గులాబీ కండువా కప్పుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా, 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ మళ్ళీ ఒకసారి వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పటి పరిస్థితి నాకు తెలిసిన కాడికైతే 100% వస్తాయి. ఎందుకు ఎందుకనంటే ఇప్పుడు రైతుకు కావాల్సింది వాటర్ మెయిన్. కాంగ్రెస్ పార్టీ చేసింది చేయలేదని కాదు, కానీ ఏ ప్రాజెక్ట్ చేసినా 10 ఏళ్ళు చేసుకుంటాను, ఎండింగ్ వరకు చేయలేకపోయాను. బయటికి ఒకరి మీద ఒకటి చెప్పుకుంటూ ఓ నిర్దేశుడు, తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తీసుకుపోవడం, మనకు ఫండ్స్ తక్కువ ఇచ్చుడు, ఆ ఇబ్బంది అయితే అయింది. వాస్తవం కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదని నేను చేసింది, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఓవర్ నైట్ ఉన్న అడ్డంకులన్నీ తొలగించేసి ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలండి. ఇప్పుడు మా ప్రాంతం అంతా ట్యాంక్స్ నింపుతున్నారు. రాజశేఖర్ చేసిండు 80% చేసిండు, 20% ఆగిపోయింది. ఇప్పుడు ఆ 20% ఇస్తున్నారు, క్రెడిట్ వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు 4000 ఇస్తున్నాడు, ప్రజలకు ఏం కావాలి? పైసలు కనపడాలి, పైసలు ఇస్తున్నారు, 1000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. కానీ కొన్ని స్కీమ్స్ మంచిగా ఉన్నాయి, గురుకుల పాఠశాలలు పెట్టారు, ఎడ్యుకేషన్, పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలా, అరే వ్యవసాయానికి వాటర్ కావాలి, కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు కొన్ని చేయలేకపోతున్నాడు, అనవసరమైనది అంటే నేను చెప్తే కదా, డబుల్ బెడ్రూమ్ అనేది అది ఒక ఇల్లు కట్టాలంటే 10 లక్షలు కావాలి, అంత ఎఫర్ట్ చేయలేదు గవర్నమెంట్. ఏదో మండలానికి కాన్స్టెన్సీకు 500 400 చేస్తే లేన్ కాంట్రవర్సీలు స్టార్ట్ అవుతాయి. 3.5 ఎకరాలు భూములు అమ్మేటోడే లేడు, ఇప్పుడు కొనేటోళ్ళు ఎక్కువైనారు, అమ్మేటోళ్ళు లేరు, భూములు ఇచ్చేటోళ్ళు లేరు, ఆ ప్రాబ్లమ్ స్టార్ట్. అదొకటి, ఆ రెండు మెయిన్గా ఎంప్లాయ్మెంట్ ఇన్ని రోజులు వేయలేదు, ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఎంప్లాయ్మెంట్ కూడా, కొన్ని ఇస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు. అట్లా కొంత కొన్ని ప్లస్, ఇప్పుడు గవర్నమెంట్ నడిపేటప్పుడు కొన్ని ప్లస్ కొన్ని మైనస్ ఉంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్కి ఎక్కువ ప్లస్లు ఉన్నాయా మైనస్ ఉన్నాయా? ఎక్కువ ప్లస్లు వస్తున్నాయి. ఏ దానిలో ప్లస్లు వచ్చినాయి? చెప్తి కదా, మెయిన్ ఇరిగేషన్, వాళ్ళు ప్రాజెక్ట్స్ మీద బాగా పడ్డారు. ఎక్కడ పూర్తి కాలేదు, డబ్బులు తినేకి సరిపోతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు
ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ఆడ టీడీపీ వాళ్ళు ఆడ అంటలేరా? టీడీపీ వాళ్ళను వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటేనే ఉన్నారు కదా. ఈడ నాగం జనార్దన్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అన్నాడా? మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని అంటున్నాడా? ఇది రాయి వేసేందుకు ఒకటి ఆస్కారమే తప్ప చేయరు చేయనియరు. ఇప్పుడు ప్రజలు కూడా ఏమో తింటే తిన్నా పని అవుతుంది మాకు నీళ్ళు వస్తున్నాయి అంటారు. అది ఆ కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు మా దగ్గర వీళ్ళు ఏమో సీరియస్గా ఇనిషియేటివ్ తీసుకోకపోతే మాకు చెర్లకు నీళ్ళే రావు. అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేసింటే అయిపోతుండే. ఈ అండ్ల వంతులు నీవు చేతావు నేను చేతావు ఇవి ఎందుకులే ఇప్పుడు ఎందుకులే తెలంగాణ ఎందుకులే ఆంధ్రాలో చేసుకుందాం మా కాన్స్టిట్యూన్స్ చేసుకుందాం అనే ఆలోచన పోయినరు. అప్పుడు అప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ అడగాలంటే కొంచెం హెజిటేట్ చేసేది. వాళ్ళ కాన్స్టిట్యూన్స్ ఇక్కడికి ఇది ఇస్తే వాళ్ళు వాళ్ళ తిప్పలాలు ఉరికిపోయేది. ఇప్పుడు అట్లా లేదు కదా. వచ్చిన అంతా మనకు మిడిల్ మిగులు బడ్జెట్ వచ్చిన బడ్జెట్ అంతా వాళ్ళు మేజర్ ఇరిగేషన్ మీద పెడుతున్నారు. నాకు నిన్న ఒక కాంగ్రెస్ పెద్ద నాయకుడే చెప్పిండు నా ఏది ఏమన్నా వాడు కాళేశ్వరం కడుతున్నాడన్నా అది 4 జిల్లాలకు పోతుంది. అది ఎట్లా వస్తే మనం అడ్రస్ లేకుండా పోతాము. ఆ ప్రాజెక్ట్ చూస్తే అసలు ఏంటిది ఎట్లా కడుతున్నాడు ఇంత ఫాస్ట్గా కడుతున్నారు వాళ్ళు. బెంగాల్లో లోకల్ ఎలక్షన్స్ అయితే మొత్తం లేబర్ పోతే స్పెషల్ ఫ్లైట్లో మందిని తీసుకొచ్చిండ్రే మన వాళ్ళు చేయగలుగుతామని చెప్పమని కామెంట్ చేసిండు ఒక పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళు ఆ విధంగా అంటే అది ప్రైవేట్ కంపెనీ తిరిగి అయిపోయింది. అది అంటే వాళ్ళు చెప్పింది ఇప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ఎట్లయితే నడుస్తున్నానో ఇప్పుడు అదే విధంగా నడుస్తున్నాయి. ఎదురులేదు ఇప్పుడు ఎవరు ఎదురు చెప్పే పరిస్థితి వాళ్ళ దాంట్లో. అంటే వాళ్ళు అనుకున్న చేయాలనేది సాధించాలనేది అది ఆలోచన వాళ్ళు ఉన్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈసారి తెలంగాణలో పాగ వేయడానికి ప్రయత్నిస్తున్నామంటే మన దగ్గర ఇంకా బీజేపీకి అంతా లేదండి. నాకు తెలిసిన కాడికి బీజేపీతో ఆ మూమెంట్సు పబ్లిక్లో ఆ గెటప్ రాలే ఉంది కానీ ఇంకా రా. నాగం జనార్దన్ రెడ్డి గారికి కంచుకోట లాంటి నాగర్కర్నూలు ఈసారి మరీ జనార్దన్ రెడ్డి గారు బాగా వేశారు. అంటే 5 ఆయన అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఇంకా ఈ అభివృద్ధి జరగాల్సి ఉంది అన్నది ఏమన్నా? ఒక్కటి నేను చెప్తాండి, ఇవాళ ఫస్ట్ పబ్లిక్ ఆడ ఉన్న లోకల్ పబ్లిక్ ఏమంటుందంటే ఈయన 10 మంత్రి పదవి చేసిండు 25 ఎమ్మెల్యే ఉన్నాడు ఏమి అభివృద్ధి చేసిండు చెప్పమనండి అని అంటాడు. ఒక్కటే చెప్తాడు, కేఎల్ఐ నేనే స్టార్ట్ చేసిన అంటాడు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే స్టార్ట్ చేసిన అంటాడు. వాస్తవమే అది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2004లో ఎలక్షన్ కన్నా ఒక నెల మొదలు శాంక్షన్ చేపించేసి ఒరిజినల్గా స్టార్ట్ చేసేది ఎక్కడంటే కృష్ణా కాడ స్టార్ట్ చేయాలి, కృష్ణా రివర్ కాడ స్టార్ట్ చేయాలి. చేయకుండా తన కాన్స్టిట్యున్సీలో గుడిపెల్లి గట్టుకాడ గుంతలు తోడిచ్చేసి మిషనరీ తెచ్చి గుంతలు తోడిచ్చేసి మందినందరిని కాడ తీసుకుపోయి భోజనాలు పెట్టేసి నేను నీళ్లు తెస్తాంటే తేనిస్తలేరు నన్ను నీళ్ళ తీసి పుడుస్తారంట అని చెప్పి మంది ముందర ఏడ్చి 1400తో గెలిచిండు. తప్ప ఆయన చేసింది ఏదో చెప్పమనండి, నేను ఇది చేసినా అని చెప్పమనండి. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవండి మా దగ్గర. ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే వెళ్ళిపోతే కూడా పట్టుకునే ఆపుకోలే పరిస్థితి లేదండి. అప్పుడు డివిజన్ కో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చింది గవర్నమెంట్, అది హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంటే ఆపుకోలేకపోయినాం. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే 1000 పిల్లలు అట్లకెళ్ళి ఉండరు కదా, బిజినెస్ వేరు కదా, డెవలప్మెంట్ వేరు కదా, అది లేదు. డిగ్రీ కాలేజ్ లేవండి. నేను తీసుకొచ్చిన రాజశేఖర్ పుణ్యాన 2 డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినండి హెడ్ క్వార్టర్కు. నేను పవర్లో లేకుండా పిల్లలు చదవాలనే కాన్సెప్ట్ ఉండాలి. పిల్లలు చదవకపోతే ఏమవుతుంది? అదే వాచ్మెన్లో గిచ్మెన్లో వ్యవసాయము లేకపోతే ట్రాక్టర్ డ్రైవర్లు ఇవే అవుతారు. చదువుకుంటే వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది, పోయి బయట అవుతుంది, ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, ఇదవుతుంది వాళ్ళకి. ఇంకా అదే కాన్సెప్ట్, చదువుకొని ఇదైతే రేపు నన్ను ఆలోచించి మమ్మల్ని మంచి చెడు అడుగుతారు, క్వశ్చన్ చేస్తారనే భావన ఉంటుంది, అది ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆదరించి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీని చేసినా కూడా చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన కూచుకుల్ల గారు పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు మీరు ఏం సమాధానం ఇస్తారు? నేను ఎవరితోనూ వాళ్ళ విమర్శను కౌంటర్ ఇచ్చే అవసరం లేదు. పార్టీ ఎంత ముఖ్యమో ఆత్మగౌరవం అంత ముఖ్యం. నా కాన్స్టిట్యూన్సీలో నా ప్రాంతంలో నాకు ఆత్మగౌరవం నాకు ముఖ్యం. దాని తర్వాతనే పార్టీ.
పార్టీ ముఖ్యమైన బజార్లో పడి రోడ్డు మీద పడి పొరలాడవలసిన అవసరం లేదా మాకు. ఫస్ట్ మాకు గౌరవం ఉంటేనే పార్టీకి చేయగలుగుతాం, పార్టీతో 10 ఓట్లు 10 మంది మా దగ్గరకు వస్తారు. ఆత్మగౌరవం లేని దగ్గర ఏమొస్తారు? ఫుట్పాత్ మీద తిరగడానికి ఓట్లు పడేస్తాడు. ఫస్ట్ మనం మన క్యారెక్టరు, మన ఆత్మగౌరవము, మన బిహేవియరు, మన యొక్క నడవడి ఇవన్నీ చూసే ఓటర్ మనం అట్రాక్ట్ అవుతాడు. ఆత్మగౌరవం లేదు, ఎవడో తిట్టినా పడతాడు అనేటువంటి ఎవరు ఓట్లు వేయరు. అది ఇంపార్టెంట్. ఆత్మగౌరవం చంపినాక నేను నాగమేంబడి ఉంటుంది, ఎవరేంబడి ఉంటుంది, ముఖం మీద తిడతారు. నిన్నదాకా వద్దన్నావు, ఇలా నీ వానేంబడి పోయి ఓటేస్తున్నా, నీకు చీము రక్తం ఉందా అని అంటే ఏం చెప్పుకోవాలి నేను? ఇప్పుడు మేము ఆ స్థాయికి వెళ్ళి రాలేదు. మేము వెల్ టు డూ ఫ్యామిలీ, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, మా గౌరవం మాకుంది. మేము రాజకీయంతో బతికిన వాళ్ళం కాదు, రాజకీయానికి సేవ చేసేటోళ్ళం కానీ రాజకీయంతో బతికిన వాళ్ళం కాదు. మరి టీఆర్ఎస్ ఎందుకు ఎంచుకున్నారు మీరు కాంగ్రెస్ పార్టీని? ఇప్పుడు ఆల్టర్నేట్ ఏదైనా కావాలి కదా. నా క్యాడర్ని బతుకారు. టీడీపీకి అవుట్డేటెడ్ అయిపోయింది. టీడీపీ అవుట్డేటెడ్ అయిపోయింది. జనసేన కూడా తెలంగాణలో అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఉన్నది ఓన్లీ కాంగ్రెస్, టీఆర్ఎస్ తప్ప వేరే లేవు. బీజేపీ కూడా లేదంటారా? బీజేపీ కూడా ఇది చెప్తే కదా, బీజేపీ ఆయన నాగమటువంటి నేను నిలబడతాను, 23,000 ఓట్లు వచ్చినాయి, ఇంకెట్లకెళ్ళి పడతాయి. నాగం కన్నా మీరు అంత వీక్ కన్నా? నాగం కన్నా నాకు 50,000 ఓట్లు వచ్చినాయి కదా. మరి అలాంటప్పుడు నాగం నిలబడితేనే 34 ఓట్లు వచ్చినాయి, ఇంకా నేనేది పొన్నేం పోతే ఏమొస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు మీరు. మీరు నా బీజేపీలో నాగం నిలబడితేనే 34 ఓట్లు వచ్చినాయి. బీజేపీ వేస్ట్ అంటున్నా, బీజేపీ దండగా. ఇప్పుడు అంటే మీకు వ్యక్తిగత ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి మీకు ఇంకా గెలవచ్చేమో మీరు? అంటే గెలిచేంత స్థాయి కాదు, లేదు, ఓట్ బ్యాంక్ లేదు ఆడ బీజేపీకి. ఇది మన తెలంగాణలో ముస్లిం కల్చర్ ఎక్కువ ఉంది, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, మనదంతా కాస్మోపాలిటన్ సిస్టమ్ మనది, అందులో కష్టం అది. బీజేపీకి చాలా కష్టం లేండి. ఇక వాళ్ళు ఏదో మా యూపీలో యూపీలో గెలిచినామంటే ఓ గ్రాస్ రూట్లో వర్కౌట్ చేసి చేసి చేసినారు. మన దగ్గర కూడా చేస్తే రావచ్చు, కానీ అంత ఎఫర్ట్ చేసేంత ఇది నాకు ఓపిక లేదు. ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి చేరిన తర్వాత టీఆర్ఎస్లో మీకు ఆదరణ ఎలా ఉంది, ఎలాంటి బాధ్యత? నేను చెప్తి కదా, నాకు నా కాన్సిస్టెన్సీ నా ప్రజలు తప్ప నాకు వేరే. ప్రజలు ఎక్కడన్నా సరైన గుర్తింపుని ఇస్తున్నారు ఇప్పుడు టీఆర్ఎస్లో మీకు? నేను పోయిందే 9th 10 12 డేస్ అయింది, నేను ఎవరి దగ్గరికి ఎలాంటి పోయి కలవలేదు. ఎవరి సమక్షంలో మీరు పార్టీలో చేరు? సీఎం గారి సమక్షంలోనే. యాక్చువల్గా సీఎం గారు వస్తున్నారు, ఆ రోజు ఆయన సిక్ ఉన్నాడు, ఇంటికి తీసుకుపోయినారు. ఇంటికాడ ఆయనకు బుక్ ఇచ్చినాం, ఆడ ఫోటో దిగింది. తర్వాత హరీష్ రావు వచ్చి కండువా కప్పాడు, కండువా పార్టీ ఆఫీస్లో. మీ రాజకీయానికి ముగింపు ఇక్కడే ఉంటుందా, ఇక మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉందా? వేరే చెప్తి కదా, 74 వస్తే నా పర్సనల్ అయితే నేను క్లోజ్ నాది. ఎమ్మెల్సీ తర్వాత చేసేసాడు. భవిష్యత్తులో మీ పిల్లలు ఏదైనా పార్టీలు మారే అవకాశం? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంటో చెప్పలేము. ఇది ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లుంటారంటే ఎప్పుడు ఎక్కడ దుంకుతారు, ఎక్కడే వస్తారు, పాలిటిక్స్ వస్తారా రారా, నెకాదో మీద రాకపోవచ్చు, వస్తే రావచ్చు, చెప్పలేము. వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు ఇవాళ పెద్ద పిల్లలు వాళ్ళు ఎట్లా ఆలోచన ఉంటే ఉంటారు. దానికి మనం వ్యతిరేకిస్తే ఆగవు, పొమ్మంటే పోరు. అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీగా, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలోకి వచ్చారు కదా, నాగర్ కర్నూలు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? చెప్తే కదా, మాకు ఉన్నటువంటిది లోకల్లో, నేను లోకల్ బాడీస్కి వెళ్ళి వచ్చినాను. లోకల్ బాడీస్లో ఉన్నటువంటి వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మాకుండేది గవర్నమెంట్ కన్నా నాకుండే ఫండ్స్తోనే నేను అక్కడ లోకల్గా సీసీ రోడ్స్ కానీ మాకుండే ఫండ్స్కున్నటువంటి నామ్స్ ప్రకారంగా ఏమంటే వాళ్ళకి ఇస్తాను, ఇచ్చి డెవలప్ చేయాలనుకున్నాం. ఎమ్మెల్యేతో నాయా ఇది బాగాలేదు, ఇటు ఉన్నది, అది ఇది చేపిస్తే మంచిగా ఉంటుంది చూడు, నీకు 4 ఓట్లు వస్తాయి నా మంచి పేరు వస్తుంది అంటే ఆయన చేసుకుంటాడు. మీ భవిష్యత్తు గైడ్ చేస్తాను అంతే ఆయనకు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? ఇప్పుడు ఒకటే ఏమంటే, ఎలక్షన్లో టీఆర్ఎస్లో ఉన్నా కనుక టీఆర్ఎస్ ధర్మం అది. చాలామంది కాంగ్రెస్ నుండి ఓడగొట్టవచ్చు కదన్నారు, అది మంచి పద్ధతి కాదు, సంస్కారం కాదు, అది నా నుంచి కూడా కాదు. పోతే వెళ్ళిపోవాలి, లేకపోతే పాలిటిక్స్ సీట్స్ పెట్టి ఇంటికి వెళ్ళిపోవాలి, రెండే ఉంటుంది. కనుక నన్ను అడగకుండా వచ్చింది కనుక నాది ఏమైందంటే మరి జనార్దన్ గెలిపించాలనేది నా అంతే. మీ ఇప్పటికి బాగా ఆరోగ్యంగా హెల్త్గా పొద్దున్న వాకింగ్ ఏమైనా చేస్తుంటారా? ఇక వాకింగ్ చేస్తాను, స్విమ్మింగ్ చేస్తాను. ఇప్పటికి కూడా మా దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ చేస్తాను. ఈ మధ్యలో తగ్గించుకున్నాను కొంచెం, అంటే ఈ టెన్షన్ పడి 2-3 నెలల సంది కొంచెం ఎక్కడ పోతాయి ఇదే టెన్షన్లో ఉన్నాం. మీ ఆవిడ గారి నుంచి ప్రెజర్ లేదా మీకు? ఎందుకు ఈ వయసు? ఆవిడ పోయి 20 ఏళ్ళు అయిపోయింది. ఓకే, సరే. 20 ఇయర్స్ బ్యాక్. ఏం పేరు ఆవిడ పేరు? సౌభాగ్య. సౌభాగ్య ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? మ్యారేజ్ హైదరాబాదు, ఆమెది అలంపూర్. అలంపూర్, ఓకే.
అప్పట్లో అంటే హైదరాబాద్లో మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళ కారణం ఏమి? అలంపూర్, మహబూబ్నగర్, నాగర్కర్ణ అంటే మా రిలేటివ్స్ ఆల్మోస్ట్ 90% హైదరాబాద్లో ఉంటారు. ఓకే, ఈడైతేనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే, ఊళ్ళల్లో ఫెసిలిటీస్ ఉండవు, రిలేటివ్స్ రారు కనుక ఇక్కడ చేసుకున్నాం. 71 చేసుకున్నాం మ్యారేజ్. ఓకే, 95-96లో చనిపోయింది. అంత త్వరగా ఆమె క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ ఎన్నేళ్ళ పాటు? 25 ఇయర్స్ కలిసిన్నాం. 25 ఇయర్స్ తర్వాత చనిపోయింది. ఇద్దరు కొడుకులు. ఇప్పుడు ఆవిడ లేని లోటు మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఉంటుంది కానీ ఇంకా పిల్లలను చూసుకొని ఉండాలి కదా. ఇద్దరు కొడుకులు ఉన్నారు, కొడుకుల పిల్లలు ఉన్నారు. అంత కలిసి ఉంటారా? చిన్నోడు అక్కడ 15లో ఉంటాడు, పెద్దోడు ఇక్కడ 39లో ఉంటాడు. ఓకే, మీరు పెద్ద కుమారుడు? ఇంకా మొదటి నుంచి ఉన్నవాడు. 2-3 ఇయర్స్ అయింది అమెరికాకి వెళ్ళొచ్చి. ఓకే, ఇప్పుడు అమెరికాకి వెళ్ళారా మీరు? నేను 5 టైమ్స్ పోయినాను. ఓకే, అంటే అమెరికా తప్పితే ఇతర దేశాలకు ఎక్కడ వెళ్ళలేదా? అన్ని తిరిగినా. అన్ని తిరిగారా? అంటే యూరప్ కంట్రీస్ అన్ని తిన్నా. అంటే టూర్, అన్ని టూర్ ఎవ్రీ ఇయర్ టూర్, 2 టూర్లు ఉంటాయి నాకు. ఖచ్చితంగా నాకు ఒక గ్రూప్ ఉంది. వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళు పోతుంటే ఒకటి మేమనాల గ్రూప్, ఒకటి మా ఈ కాలనీ గ్రూప్ ఉంది. ఈ కాలనీ గ్రూప్ వాళ్ళు వస్తే వీళ్ళు పోతా, ఆ కాలనీ వస్తే పోతా. గ్రూప్ ఉంది ఒక గ్రూప్లో. రాజకీయంగా వేరే లక్ష్యాలు ఏం పెట్టుకోలేదు మీరు? 2019 ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డిని గెలిపించాలని తప్ప ఏం లేదు. ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మీపై విమర్శలు చేసిన కాంగ్రెస్ వారికి కావచ్చు, ఎలాంటి ఎవరు ఏం చేసినా నా కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ కూడా నన్ను వాళ్ళు నమ్మరు. నాకు ఇప్పుడు నేను మీకు ఓపెన్గా చెప్పిన, ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నా. నాగర్కర్నూలులో మీరు ఎవడైనా, మీరు ఎక్కడ అంటే నాగర్కర్నూలు అని చెప్పండి. మా దగ్గర మస్తు రిపోర్టర్స్ ఉన్నారు, ఇది మా అసెంబ్లీలో కానీ అది ఎటువంటి వాడు నా దామోదర్ రెడ్డి అని అడగండి. వాళ్ళు ఏం చెప్తారో ఏంటండి, ఇన్నాకనే మీరు కన్ఫర్మ్ చేసుకోండి అంతే. అంతగా తప్పించే అవసరం లేదు. నా అంతకు నేను డబ్బా కొట్టుకోవాల్సిన నాకు అవసరం లేదు. థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు. చూశారు కదండి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు చెప్పిన అంశాలు కేవలం తనను అంటే తాను వ్యతిరేకించినప్పటికీ నాగం జనార్దన్ రెడ్డిని, తాను పుట్టుకతోనే కాంగ్రెస్ పార్టీకి బద్ధ వ్యతిరేకతని ఎన్నోసార్లు విమర్శలు చేసిన నాగం జనార్దన్ రెడ్డి గారిని ఒక పథకం ప్రకారం జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారని, అది జీర్ణించుకోలేకే తాను పార్టీ మారానని, ఇక తనకంటూ లక్ష్యాలంటూ ఏవీ లేవని, కేవలం టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నాగం జనార్దన్ రెడ్డిని ఓడించడం కన్నా తనకు వ్యతిరేకంగా అంటే టీఆర్ఎస్లోకి వచ్చి నాగం జనార్దన్ రెడ్డిని ఓడించవడమే తనకు రాజకీయ లక్ష్యం తప్ప ఇతర లక్ష్యాలంటూ ఏమీ లేవని, ఇక ఈ 4 ఏళ్ల కాలపరిమితి అయిపోయిన తర్వాత 75వ సంవత్సరంలో రాజకీయాల నుంచి కూడా పూర్తిగా విరమించుకోవాలని చెప్తున్నారు. అయితే భవిష్యత్తు కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారిని ఎటువైపుకు తిప్పుతుందో, ఆయనకు రాజకీయంగా అంటే ఇప్పటికీ 71 సంవత్సరమైనా ఎంతో చలాకీగా ఉంటున్న ఆయన 75వ సంవత్సరంలో కూడా ఇంతే చలాకీగా ఉంటే రాజకీయాల్లో మరికొంతకాలం సాగేలా అనుకూల అవకాశాలు ఉంటాయా లేదా అన్నది కూడా భవిష్యత్తే తేల్చి చూడాల్సింది, తేల్చి చెప్పాల్సింది. థ్యాంక్ యూ సార్. ఓకే, ఏం పర్లేదు, చూసుకుందాం. ఏం పర్లేదు, ఏడుస్తానండి చిన్నపిల్లలా, నేను చూసుకుంటాను కదా. దా, హలో, ఎక్స్క్యూజ్ మీ బాస్, ఇక్కడ మీడే వాడు ఏంట్రా, నా ఫ్రెండ్ నేర్పిస్తున్నా. నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఫ్రెండ్ నేర్పిస్తారా? ఇంత పొడుగున్నా వింటరా ఆ డైనోసర్ గాడ, రై రై రై, ఒక్క దెబ్బ, ఒక్క దెబ్బ రా, రై రై, అయ్యో, ఒక్క దెబ్బ తిన్నా, రై రై,